హంతకులు ఉన్నారో వాళ్ళు ఎన్కౌంటర్కి గురయ్యారు. ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసుల మీద వాళ్ళు దాడికి పాల్పడ్డారు, అందుకనే ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని చెప్పి పోలీసులు చెప్పే పరిస్థితి. దేశం అంతా కూడా ఈరోజు ఇదే ఎదురు చూస్తున్నది. ఎవరైతే దిశాని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలని మొదటి నుంచి కోట్లాది మంది ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అదే ఈరోజు జరిగిందని పేర్కొచ్చు. ఇక ఇదే ఇష్యూపై ఈరోజు డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా దీపక్ బీజేపీ నేత, కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ నేత మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు. దీపక్ గారు, ఏ రకంగా చూడాలి దిశ హత్య దగ్గర నుంచి కోట్లాది మంది రగిలిపోతున్నారు, గతంలో నిర్భయ, మొన్న దిశ, ప్రతి ఒక్కరూ ఒకటే, ఎవరైతే నిందితులు ఉన్నారో అతి దారుణంగా వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి కోరుతున్నారు. వాళ్ళని మాకు అప్పచెప్పండి అని పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా వేలాది మంది స్వచ్ఛందంగా వెళ్ళి, ఆ వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా దిశ కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళని మేమే చంపుతామనే ఆవేశం ఆక్రోషం వాళ్ళకి అనిపించింది. ఈరోజు ఎన్కౌంటర్ అయింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ చూసుకోవాల్సింది, అసలు ఈ కేసుకి ఎందుకు ఇంత హైప్ వచ్చిందనే మనం చూసుకోవాలి. ఎందుకు హైప్ వచ్చిందంటే ఈ కేసు అనేది పబ్లిక్ ప్లేస్లో జరిగింది. ఆ పబ్లిక్ ప్లేస్లో జరిగినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ అధికార యంత్రాంగం కానివ్వండి, లేకపోతే మానవత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క ఘటన జరిగింది కాబట్టి ఇంత హైప్ జరిగింది. అది కాకుండా ఆ అమ్మాయిని ఎంత బ్రూటల్గా చంపడం జరిగింది, అలైవ్గా బర్న్ చేయడం జరిగింది, ఇవన్నీ అంశాలన్నీ కూడా తీసుకుంటే అసలు మానవత్వం ఉన్నదా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనకి ఏర్పడింది. ఈ మానవత్వం కోసము ఇంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి మానవత్వం వచ్చిన దగ్గర కులము మతము లేకపోతే మేల్ ఫీమేల్ అవన్నీ పక్కన వెళ్ళిపోతుంది. సో మానవత్వం అనేది మానవత్వ కూణ్యం చేస్తుంటే మాత్రం ఏ ఒక్కరు సహించే పరిస్థితి ఉండదు. పార్టీలకి భిన్నంగా మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చారంటే అది మానవత్వం కోసమే వచ్చారు. మానవత్వం పైన జరిగిన దాడి కాబట్టి ఎవరు కూడా సహించరు. మానవత్వం అంటేనే మహిళ, అలాంటి మహిళ పైన ఇంత ఘోరంగా దాడి జరిగింది కాబట్టి ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు. ఈరోజు ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు భయపడే విధంగా ఈ యొక్క ఘటాన్ని చేసారు. చేసిన తర్వాత పోలీసులు నాకు తెలిసినంత మటుకు పేపర్లో చదివితే పోలీసులు వాంటెడ్లీ ఎన్క్వైరీ చేయించారు. వీళ్ళ అసలు ఇంటెన్షన్ ఏంది, ఇది ఏదో తాగేసి అనుకోకుండా జరిగిన సంఘటన, అసలు వాళ్ళకి పశ్చాత్తాపం లేకుండా వాళ్ళు ప్రవర్తించారు, ఆఫ్టర్ వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళు పశ్చాత్తాపం లేకుండా తోటి ఖైదీలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది కాకుండా మీరు ఒకటి గమనించాలా, ఈరోజు వాళ్ళు పోలీసుల పైన కూడా అటాక్ చేసి పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నించారనంటే వాళ్ళు ఎంత క్రిమినల్గా ఎంత కరుడు కట్టిన ఉగ్రవాదుల లెక్క వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తులకి సరైన న్యాయం ఈరోజు మన గవర్నమెంట్ కానివ్వండి, మన పోలీస్ వ్యవస్థ చేసిందని చెప్పేసి పార్టీ తరఫున అదేవిధంగా అందరం ఒక మానవతా దృక్పథంతో నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా అదే కోరుకున్నారు, అదే జరిగినందుకు ప్రజలందరూ కూడా అభినందనం. ఎందుకంటే మన జస్టిస్ని మనము సాధించుకున్నామని చెప్పేసి మనకి ఇది కనిపిస్తుంది. ఇలాంటి మృగాలని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. ఇలాంటి ఘటన ఇంకా పునరావృతం కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. వెంకటరెడ్డి గారు, ఎక్కడైతే దిశాని అతి దారుణంగా హత్య చేశారో అదే ప్రాంతంలో నలుగురు ఎన్కౌంటర్ అయ్యారు, ప్రతి ఒక్కరూ హర్షించే సీన్ ఇది, ఎందుకంటే అందరూ అదే కోరుకుంటున్నారు. ఈరోజు దిశ ఇష్యూ ఉన్నదంటే ప్రతి ఒక్కరూ మా ఇంట్లోనే అది జరిగిందా అనే వేదన అందరిలోనే కనిపిస్తుంది. గత ఈ సీన్ జరిగిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఎలా చూడాలి ఈరోజు జరిగిన ఈ ఎన్కౌంటర్? సార్ దాదాపుగా వారం రోజులు కూడా పైన అయింది. 26వ తారీఖు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు వెహికల్ లారీ లోడ్ కర్ణాటక నుంచి. వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్రెడీ దొంగతనంగా ఏదైతే వాళ్ళు ఇనప రాడ్లను అంతకుముందు దొంగలించారో వాటిని అమ్మటానికి ముందే ఒక పథకం, దాంట్లో డబ్బులు వస్తాయి తాగి ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచనతో ముందు రోజు వాళ్ళు బయలుదేరిన రోజు నుంచి 27వ తారీఖు సాయంత్రం ఈ దిశ మీద అతి కిరాతకంగా హత్య, అంటే బతికుండగానే అమ్మాయిని కాల్చి చంపారు, పాశవికంగా అత్యాచారం చేసి అసలు మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోలేని విధంగా ఆ అమ్మాయి మీద ఆ నలుగురు మానవ మృగాలు, అసలు మృగాల కంటే ఇంకా దారుణంగా ఒక రాక్షసుల కంటే ఇంకా కిరాతకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది, సో మళ్ళీ ఆ బండి తీసుకెళ్ళడానికి అక్కడ వచ్చింది కాబట్టి ఆ బండి తీసుకెళ్లేటప్పుడు నార్మల్గా వచ్చేసి వెళ్ళిపోయింది. అదే వెహికల్ కానీ మనం ఆ టైర్ పంచర్ చేస్తే ఇక్కడ ఆగిద్ది. సో ఆ అమ్మాయిని మనం అత్యాచారం చేయాలి
అని వాళ్ళు ఆల్రెడీ ముందే ప్లాన్డ్గా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చేశారు. చేసిన దాని మీద యావత్ భారతదేశం మొత్తం ఈరోజు మానవత్వంతో ఇటువంటి జరిగే సంఘటనలను ఖచ్చితంగా ఖండించాలి, ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి యావత్ భారతదేశం నిందించింది. అదేవిధంగా వాళ్ళు తర్వాత వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు తోటి ఖైదీలతో మాట్లాడుతున్న సందర్భాలు అవన్నీ చూస్తే కూడా వాళ్ళల్లో అసలు ఎటువంటి మానవత్వం అనేది కనపడలేదు. ఇలా మేమేదో తప్పు చేసామనే భావన వాళ్ళలో కలగకుండా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారంటే, వాళ్ళు ఆ అమ్మాయిని అక్కడ ఇన్సిడెంట్ జరిగిన నుంచి చంపేసేదాకా 5 గంటల అమ్మాయిని ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా వాళ్ళు ఆ కార్యక్రమం చేశారు అనేది తోటి ఖైదీలతో కూడా వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా వీళ్ళ పశ్చాత్తాపం లేకుండా ఇంకా వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఇవన్నీ గమనించినాక ఖచ్చితంగా వీళ్ళని వీళ్ళు నిన్న ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా రీకన్స్ట్రక్షన్ నిన్న వన్ డే అనుకుంటే వాళ్ళు 2వ రోజు రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పోలీసుల మీద కూడా వాళ్ళు తిరగబట్టడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, మమ్మల్ని ఉరితీస్తారు, సో మనల్ని చంపేస్తారు, ఉరితీస్తారు, అందుకని మనం పారిపోదాం అని వాళ్ళు పక్క పథకం ప్రకారం వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేసింటారు. ఇది మాత్రం అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేయటం అనేది కరెక్టు. ఆల్రెడీ 2008వ సంవత్సరంలో ఇదే డిసెంబర్ నెలలో వరంగల్లో యాసిడ్ దాడి జరిగింది. అవును, ఇద్దరు అమ్మాయిల మీద, స్వప్నిక ప్రణీత అనే ఇద్దరు అమ్మాయిలు స్కూటీ మీద వాళ్ళు వస్తూ ఉంటే వా ఇంటి పక్క నుండి అతను ప్రేమించట్లేదని ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసినప్పుడు సేమ్ అప్పుడు కూడా 3 నిందితులు, ఇప్పుడు 4, అప్పుడు కూడా ఆ ఎన్కౌంటర్ చేస్తే చాలామంది ఆ ఇష్యూను కూడా హర్షించారు. దాని తర్వాత ఎక్కడ యాసిడ్ దాడులు కూడా మనం జరిగిన దాఖలాలు లేవు. సో ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే చేసిన చేయడం అనేది కరెక్ట్ అని మాత్రం. ఓకే వెంకటరెడ్డి గారు, విశ్లేషణ కొనసాగిద్దాం. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శర్మ చెప్పండి, ఏదైతే దేశం అంతా ఈరోజు ఎదురు చూస్తుంది, దిశాని అతి దారుణంగా అతి కిరాతకంగా మృగాలలా ప్రవర్తించి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులకి కఠిన శిక్ష పడాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి కోట్లాది మంది కోరారు, ఈరోజు అదే జరిగింది, ఏం చెప్తారు? థ్యాంక్ యూ వర్మ. అయితే ఈరోజు చూసినట్టయితే ఇదంతా కూడా ప్రజలు హర్షించదగిన విషయం అని చెప్పొచ్చు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో వీరిని బహిరంగంగా ఉరితీయాలి అని చెప్పి ప్రజలు డిమాండ్ చేశారు. కానీ దానికి అంటే దానికి భిన్నంగా జరిగింది, కానీ ప్రజలు కోరుకున్న విధంగానే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసినట్టయితే దిశ హత్య కేసు జరిగి సుమారు ఈ రోజు 9 రోజులు అవుతుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఈ రోజు నిన్న అర్ధరాత్రితోని ముగింపు జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దిశ హత్య చేసిన అది మన రేప్ చేసి హత్య చేసిన సంఘటన స్థలంలోనే రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఈ నేరస్తులు, ఈ 4 నేరస్తులు ముఖ్యంగా చూసినట్టయితే పాషా ఏవన్ నేరస్తులు, నవీన్, శివ, తర్వాత కనకయ్య, చెన్నయ్య అనే ఈ 4 నిందితులు అక్కడ ఏ విధంగా జరిగింది, సంఘటన స్థలానికి తీసుకెళ్లి ఏం చేశారని చేస్తున్న తరుణంలోనే పోలీసులపై తిరగబడడం జరిగింది. అయితే తిరగబడమే కాకుండా వారిపై పోలీసులపై కూడా కొంచెం గాయాలు చేసినట్టు అంటే కొట్టినట్టు కూడా అక్కడ కనబడుతుంది. అయితే అక్కడ చూసినట్టయితే కనుక వారు ఆ సమయంలో వారిని ప్రాణరక్షణ నుంచి తప్పించుకోవడానికి వారి 4 ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే వీళ్ళు కూడా ఈ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని వీరు ఉరితీస్తారు, ప్రజల నుంచి మాకు పూర్తిగా నిరసనలు వ్యక్తమయ్యాయి, అంతేకాదు దేశం అంతా కూడా ఈ మేము చేసిన పని దారుణంగా కనబడ్డది, ఖచ్చితంగా ప్రభుత్వం మనల్ని ఉరితీస్తుందనే ఒక నిఘంతో వీళ్ళు పారిపోవాలని చూశారు. అంతేకాదు పారిపోయే సమయంలో అక్కడ పోలీసులు ఏ విధంగా అయినా సరే అవసరమైతే వాళ్ళని కూడా హత్య చేసైనా సరే పారిపోదాము అనుకునే మెంటాలిటీ వారికి లోపల వచ్చేసింది. అయితే వాళ్ళ మనసులో అది ఉన్నది కనుకనే ఆ పోలీసులు వారిని తిరగబడ్డప్పుడు వారిని కాల్చి చంపడం జరుగుతుంది. అయితే ఉదయం ఇది అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇదేదైతే షాద్నగర్ శివార్లో చటాన్పల్లి, అయితే ఎక్కడైతే దిశ హత్య చేశారో అదే సంఘటన స్థలంలోనే వీళ్ళు ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే అక్కడ వాహనాలు కానీ ఇవన్నీ కానీ పోనివ్వడం లేదు, కానీ అక్కడ చాలా కట్టుదిట్టమైన పోలీసులు కూడా బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరుగుతుంది, ఇంకా పూర్తి వివరాలు తెలుస్తుంది వర్మ. ఓకే శర్మ, ఏదైతే ఈరోజు దిశ ఇష్యూ ఉన్నదో, దిశకి సంబంధించి నిన్న ఏ టైంలో అక్కడికి తీసుకువెళ్లారు, ఎప్పుడు ఈ సీన్ జరిగిందంటారు? అయితే మీరు తీసుకెళ్లడం మాత్రం 9:30-10 గంటల ప్రాంతంలో తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన సమయం కూడా చాలా మంచి సమయం, అంత జనాలు తిరిగే సమయంలో వారిని ఏ విధంగా జరుగుతుంది, ఎలా చేశారు, ఎక్కడికెళ్ళి తీసుకెళ్లాలని వాళ్ళని ప్రశ్నించే నేపథ్యంలోనే
సుమారుగా 2 గంటల నుంచి 3 గంటల సమయం దాటిపోయింది. అయితే వారు కూడా కాలయాపన చేయడం కోసమే నిందితులు కూడా 12:30 నుంచి 1:30 దాకా చేశారు. వాళ్ళు చాలా తెలివిగా చేసినట్టుగా తెలుస్తుంది. 12:01 తర్వాత ఎప్పుడైతే జనాలు మొత్తం తిరగడం తగ్గిపోతుందో, మొత్తం ప్రజలు వాహన చౌరులు కానీ ఎవరే కానీ తిరగడం తగ్గిపోతుందో, అప్పుడు పోలీసులు మేము ఖచ్చితంగా వారిపై అటాక్ చేసి అక్కడ నుండి ఈ 4 వ్యక్తులు ఎవరైతే ఈ నిందితులున్నారో వీళ్ళందరూ కూడా తప్పించుకోపోవచ్చు, పోలీసుల దగ్గర కూడా పెద్దగా అంటే బలగాలు కూడా పెద్ద లేవు, కేవలం 1-2 వెహికల్లో వచ్చారు కాబట్టి 4 ఒక పక్కా ప్రాణ ప్రకారమే తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వీరు 1:30-2 గంటల వరకు కాలయాపన చేశారు. అయితే 2 గంటల ప్రాంతంలో వారు పోలీసులపై తిరుగుబడడం జరిగింది. అయితే మనకున్న సమాచారం మేరకు 2:30 గంటల ప్రాంతంలో వీరిని ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. వారు మా ముట్టని చూసినట్టయితే కూడా ఇదంతా కూడా అంటే యాక్చువల్ గా పోలీసులు వాళ్ళను ఏ విధంగా సంఘటన జరిగింది అని తెలుసుకుందామని తీసుకెళ్లే ప్రయత్నంలో అసలు పోలీసు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిందితులు మాత్రం ముందుగానే పక్క ప్రణాళిక చేసుకున్నారు, మమ్మల్ని తీసుకెళ్తారు, తీసుకెళ్లే సమయంలో మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి వారిని ఎదురు తిరిగి మనం తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం వాళ్ళు మాత్రం పక్క ప్రణాళికతోనే ఉన్నారు. కానీ ఇది వేరే విధంగా మరి ఎన్కౌంటర్ చేయడం జరిగిందని తెలుస్తుంది. వర్మ శర్మ, ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి పోలీసులు ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా పోలీసులు ఇంకా స్పందించలేదు. అక్కడికి పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తారు. అసలు ఏ విధంగా వీళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది, అసలు అసలు వీళ్ళ ప్లాన్ ఏముండే అని చెప్పి దానిపైన ఇంకా ఆరా తీస్తున్నారు. అక్కడికి ఇంకా పూర్తి ఎవరిని కూడా అంటే అనుమతించడం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే అక్కడ అసలు అనుకోకుండా ఇది ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా అధికారులు కూడా ఎవరు కూడా ఇంకా ముందుగా ఏం జరిగింది ఎలా జరిగిందని మాత్రం కూడా ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం కానీ తెలపడం కానీ కూడా ఇంకేం జరగలేదు వర్మ. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఇది బయటకు వస్తున్న నేపథ్యంలో ఇంకా 1 గంటనో 2 గంటల తర్వాత ఇంకేమైనా తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. దీపక్ గారు చెప్పండి, చూసారుగా సీన్ ఏ రకంగా జరిగింది. నిన్న రాత్రి 9:30-10 గంటలకు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, 2 గంటల వరకు కూడా. అంటే వాళ్ళు కావాలని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికే అంత టైం తీసుకోవడం జరిగింది. ఏదైతే రీకన్స్ట్రక్షన్ టైంలో సీన్ ఆఫ్ యాక్షన్ అంతా ఏ రకంగా ఉందని పోలీసులు నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రికార్డ్ చేసి. సో ఆ టైంలో వీళ్ళు కావాలని లేట్ చేసి అలా పారిపోదామని చూడడానికి చూస్తే అప్పుడు పోలీసులు కాల్ చేయాలన్నది మనకున్న ఇన్ఫర్మేషన్. వీ కెనాట్ కమెంట్ ఆన్ దట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులే. ఎందుకంటే అంతకుముందు కూడా రాడ్లు తెచ్చి సమ్ముకుందాము, మనం తాగేద్దాము, తాగి ఎంజాయ్ చేద్దాము అని అలాంటి సందర్భంలో ఒక మహిళను, ఒంటరి మహిళను చూసి దాని తర్వాత ఆన్ ది స్పాట్ వాళ్ళు సీన్ క్రియేట్ చేసుకోవడము, ఎవరికి ఎక్కడ ఏ పని ఉంటుంది అన్నది పనును కూడా విభజించుకొని వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఒక క్రైమ్ సీన్ని వాళ్ళు ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసుకున్న వ్యక్తులు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఎలాగో చనిపోతారన్న ఆలోచన వాళ్ళకుండి ముందే గనక ఆలోచించుకొని ఆ 4 కూడా ముందే ఆలోచించుకొని మనకు బయటికి తీసుకెళ్ళి తప్పించుకుందామన్న ఆలోచన వాళ్ళలో కలిగి వాళ్ళు అట్లా చేసినా అందులో ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఇది కంపల్సరీగా ఇది ఎన్కౌంటరు అంటే పోలీసులు స్కెచ్ చేసి దీన్ని చంపారు అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవడానికి పూర్తిగా లేదండి. వాస్తవంగా కూడా వాళ్ళు ప్రయత్నించుకోవడానికి 100% ట్రై చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ లోపల ఆల్రెడీ ఆ యొక్క నేచర్ ఇన్బిల్ట్ ఉన్నది వాళ్ళకి. ఇప్పటివరకు చూసిన సంఘటనలను చూస్తే కూడా అది ఇన్బిల్ట్ నేచర్ ఉంది కాబట్టి తప్పనిసరిగా అలాంటి ఇన్సిడెంటే జరిగిందని చెప్పేసి మనం ఆశించవచ్చు. ఏదేమైనా అని కూడా దిశాకు మాత్రం తప్పనిసరిగా న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు, ప్రజలందరూ కూడా అలాగే అనుకుంటున్నారని అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. వెంకటరెడ్డి గారు సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వాస్తవంగా వాళ్ళలో తప్పించుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ముందు దొరికినప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా అయినా తప్పించుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో బలంగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి, ఎవరూ వీళ్ళ తరపున కూడా వాదించడానికి లేరు, వాళ్ళకి అసలు ఆ స్తోమత కూడా లేదు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో మన ఉరి తీస్తారు, మనకు ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తారు అని వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ఆ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం ఏదో ఒక విధంగా పోలీసుల మీద అటాక్ చేసి పారిపోవాలి. అందుకని వాళ్ళు రాత్రి 9:30 నుంచి కూడా ఆ రీకన్స్ట్రక్షన్ చేసే టైంలో కూడా వాళ్ళు వాళ్ళకి సహకరించకుండా ఎప్పుడైతే పబ్లిక్ ఆ టైం లేనప్పుడు చూసి కొంత అలానే డ్రాగన్ చేసి పబ్లిక్ అక్కడ ఆ ప్రాంతంలో లేని టైంలో పోలీసుల మీద అటాక్ చేయాలి, పోలీసుల మీద అటాక్ చేసి మనం పారిపోవాలి, పారిపోయి మనం తప్పించుకోవాలి అని వాళ్ళు ఒక పథకం ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ అయ్యి ఆ 4 మాట్లాడుకొని ముందుగానే ఫిక్స్ అయ్యి వాళ్ళు ఏ విధంగా అయినా పారిపోవాలి అటాక్ చేసి అనేది వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు థింక్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు.
ఆ పారిపోవడానికి ప్రయత్నించడంలో పోలీసుల మీద కూడా దాడి చేశారు అనేది ఇప్పుడు మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం. ఇంకా అయితే మనకి సిపి గారు ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. సో ఏంటంటే కొద్దిసేపట్లో పూర్తి సమాచారం కూడా మనకు వచ్చింది. పోలీసుల మీద కూడా వాళ్ళు ఆల్రెడీ అటాక్ చేశారు. చేసినప్పుడు పోలీసులు వాళ్ళని రక్షించుకోవడానికి వీళ్ళ మీద ఎన్కౌంటర్ చేశారని వస్తుంది. ఇప్పుడైతే దిశ చనిపోయిన దిశ అయితే ఈరోజు మనకి రారు, కానీ ఏంటంటే ఆమె ఆత్మకు అయితే మాత్రం శాంతి కలిగిందని మాత్రం చెప్పచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడో ఒక దగ్గర, అంటే ఒక ఇలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటి ఘటనలు కానీ దాని చిన్న చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అత్యాచారాలకు పాల్పడే పరిస్థితి, వాళ్ళకి పడుతున్న శిక్షలు చూస్తే అరకొరగానే ఉంటున్నది. గతంలో ఏదైతే వరంగల్ ఇన్సిడెంట్ ఉన్నారో ఉరి శిక్ష వేసి కూడా మళ్ళీ తర్వాత శిక్ష, ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఒక భయం లేని పరిస్థితి నెలకొంటుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చట్టాలు మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ ఎన్కౌంటర్ ఇష్యూ అందరూ కోరుకున్నారు, దీన్ని ఎవ్వరూ కూడా ఎందుకు జరిగింది అనే పరిస్థితి లేదు. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సి ఉంటుందండి? మరి మీరు అన్నట్లు ఇప్పుడు ఎక్కడైతే ఇలా ఇటువంటి సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రాంతంలోనే వాళ్ళు ఏ విధంగా అయితే చిత్రహింసలకు గురి చేసి ఇటువంటి సంఘటన ఏ విధంగా పాశవికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని హత్య చేశారో అటు అదే ప్రదేశంలో వేలాది మందిగా చూస్తున్న సమక్షంలో అంతకంటే ఎక్కువగా వెళ్ళిన చిత్రహింసలకు గురి చేసి అదే స్పాట్లో అదే టైం కూడా ఎక్కువ టైం తీసుకోవాలి సార్, తీసుకోకుండా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల్లోనే వాళ్ళని అదే స్పాట్లో కానీ ప్రజలందరూ చూస్తుండగా చేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరికి కూడా భయం ఉంటుంది. అమ్మో ఇటువంటి సంఘటనలు చేస్తే మన కూడా చంపేస్తారు, ఇటు ఇంత చిత్రహింసలు గురి చేసి చంపేస్తారా అన్న విధంగా కానీ భయం కలిగితే మిగిలిన వాళ్ళు కూడా ఇటువంటి చేయకుండా ఉంటారు. చట్టాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది సార్. ఒక ఇన్సిడెంట్ జరిగితే చిన్న ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ అంటే నిర్భయ, మనం దానికోసం ప్రత్యేకంగా చట్టం కూడా తీసుకుని వచ్చాం. దాదాపుగా 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాల క్రితం జరిగిన నిర్భయ జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు వరకు వాళ్ళకి వాళ్ళ మీద శిక్షలు పడలేదు అని అంటే వాళ్ళలో ఒకళ్ళు ఆల్రెడీ చనిపోయినట్టున్నారు, ఒకళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చినట్టున్నారు మైనర్ అని. సో ఈ విధంగా జరిగినాయి అంటే చట్టాల్లో ఉన్న లోపాలని వీళ్ళు ఆసరాగా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక దొంగతనం చేస్తాడు, ఒక దొంగతనం చేసినాక బయటకు వస్తాడు, మళ్ళీ ఒక 10-15 రోజులు అయినాక మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ 15 రోజులు 16 రోజులు జైల్లో ఉండి మళ్ళీ వస్తారు. ఇటువంటివి ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఏది చిన్న నేరమైనా ఈసారి ఈరోజు చేసే చిన్న నేరం రేపు పెద్ద నేరానికి ఉసుగొలుపుతుంది. ఈరోజు ఒక చిన్న నేరమే, ఈరోజు ఒక చిన్న దొంగతనమే చేశారనుకుంటే ఆ దొంగతనం చేసి ద్వారా వచ్చిన డబ్బులని ఏ విధంగా వీళ్ళు మద్యం దాగి ఎంజాయ్ చేసి ఆ మద్యం మత్తులో అతి కిరాతకంగా ఇలా అమ్మాయిల్ని బలాత్కారం చేయాలి, అత్యాచారం చేసి చంపేయాలి అని వాళ్ళకి ఆలోచన వచ్చే విధంగా రేకెత్తించిన స్టార్టింగ్ సంఘటన వాళ్ళు ఏదైతే దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేయటం ద్వారా వాళ్ళకి 4,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్ని ఏదో ఒక విధంగా మనం మద్యం దాగి ఎంజాయ్ చేసి అదేవిధంగా అమ్మాయిల్ని అత్యాచారం చేయాలనే ఉసుగొల్పిన సంఘటన ఆ దొంగతనం. అదే దొంగతనాన్ని కానీ కఠిన శిక్ష వేసి బయటకు రాకుండా అటువంటి చట్టాలను తీసుకున్నస్తే అసలు ఇటువంటి ఇన్సిడెంటే రాదు. అదే విధంగా వచ్చిన దారిలో మీరు ఆర్టీఐ అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడతా ఉంది. ఇతనికి ఆరీఫ్ అనే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదంట, లేకపోయినా కూడా వాళ్ళు ఏదో వెహికల్ సీజ్ చేస్తున్నామని చెప్పి అది వెహికల్ ఏదో స్టార్ట్ కాలేదని చెప్పి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవటం. ఇక్కడ పొద్దునపూట వాళ్ళు 9 గంటలకి 5 గంటలకల్లా తొండిపల్లి టోల్గేట్ దగ్గరకు వస్తే 5 గంటల నుంచి 9 గంటల దాకా వాళ్ళు అక్కడ నిద్రపోయే 9 గంటల టైంలో పోలీసులు వచ్చి లేపితే వాళ్ళు అక్కడ పోలీసులు వెహికల్ దీమంటే తీసి మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి అక్కడే పార్క్ చేసి మళ్ళీ సాయంత్రం దాకా కూడా పోలీసులు మళ్ళీ పట్టించుకోలేదు ఆ వెహికల్ గురించి. ఇటువంటివన్నీ ఏంటంటే అందరు తప్పు ఉంది దీంట్లో ఉంది. కాకపోతే ఈరోజు మాత్రం ఆ అమ్మాయి ఆత్మకైతే మాత్రం శాంతి జరిగింది. కాదే మిగిలిన ఇన్సిడెంట్ జరగకుండా మాత్రం మన చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తాం. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎలాంటి చట్టాలు ఈరోజు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్నది? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 4 చర్చలు పెట్టుకోవడమో 4 రోజులు బాధపడడమో జరుగుతుంది, మళ్ళీ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే. కానీ ఇలా కాకుండా ఎక్కడైతే గతంలో మనం మన దిశ ఇష్యూ చూసినప్పుడు ప్రతి ఒక్కరిలోనే కూడా అరబ్ కంట్రీస్లో ఎలాంటి శిక్ష పడితే అలాంటివి శిక్ష పడాలి, కొన్ని కొన్ని దేశాల్లో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అలాగే వ్యవహరించాలని మాట్లాడే పరిస్థితి. భారత రాజ్యాంగం అదేవిధంగా భారత శిక్షాస్మృతి చూసుకుంటే అలాంటివి యాక్సెప్ట్ చేయకపోవచ్చు మన దగ్గర. కాకపోతే ఉరి శిక్ష అనేది మాత్రం మన దగ్గర రీసెంట్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అలాంటి శిక్షలు ఎలాగో అయ్యొచ్చు అది పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ సంఘటన జరిగిన తర్వాతనే మనం ఎందుకు ఇంత ఇటువంటి శిక్షలు సైడ్ వెళ్ళడం ఎందుకు, దానికంటే బిఫోరు మనం స్టెప్స్ తీసుకోలేమా?
కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెకు కాకుండా 100కి డయల్ చేస్తుంటే బచాయించిపోయేదేమో అని చెప్పేసి ఒక పాయింట్ ఆయన రేజ్ చేసిండు. కానీ నేను ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాను, 100 డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారని చెప్పేసి పోలీసు ఎంత పబ్లిసిటీ చేసింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇట్ ఈజ్ ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్ దిస్ డయల్ 100. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు హాకై ఉన్నది, హాకై చాలామందికి తెలియదు, హాకై అనే యాప్ ఉన్నది, యాప్ పనికొస్తుంది, యాప్ ద్వారా కూడా మేము సేవ్ కాగలుగుతామని చెప్పేసి చాలామందికి దీని గురించి తెలియదు. హాకై గురించి ప్రాపగేషన్ చేయాలా? స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే విమెన్ ఎక్కడ అధిక సంఖ్యలో వర్క్ చేస్తున్నారో అక్కడ కూడా వీళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇప్పుడు మొహల్లా మీటింగ్ అని చెప్పేసి మన పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాస్ కోసము ప్రతి గల్లీల్లో, ప్రతి బస్తీల్లో, ప్రతి మార్కెట్ యార్డ్స్లో, ప్రతి మార్కెట్ ఏరియాస్లో వీళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు. వందలాది మీటింగ్స్ కండక్ట్ చేసి పబ్లిక్ని అవేర్నెస్ చేసి ఎన్లైటన్ చేసి కెమెరాస్ అమర్చిపించారు అనమాట. దానికి గవర్నమెంట్ కూడా కొన్ని కెమెరాస్ అలకేట్ చేసింది గవర్నమెంట్ ఫండ్ నుంచి, మిగతా ఫండ్ అంతా కూడా పబ్లిక్ నుంచి పెట్టించింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసారు ఎందుకు అవసరం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. నౌ ది క్వశ్చన్ ఈజ్, విమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రయారిటీ ఉన్నప్పుడు ఇలాంటి మొహల్లా మీటింగ్స్ వీళ్ళు రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 3 మంత్స్ కోసం ఒక డ్రైవ్ కింద తీసుకొని పబ్లిక్లో ఎందుకు పెట్టరు, పబ్లిక్లో ఎందుకు మోటివేట్ చేయరు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాము, ఒక క్రైమ్ జరుగుతుంది, ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ఎంతమంది ఫొటోస్ తీసుకొని హాకైలో అప్లోడ్ చేస్తారు? ఎస్, పోలీస్ విల్ కమ్, వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది, పోలీస్ అది చెప్పారు. కానీ మనం చేయము, యాజ్ అ పబ్లిక్ మనం చేయము. సో పబ్లిక్లో కూడా మార్పు రావాలన్నమాట. రీసెంట్గా ఒక మన ఢిల్లీలో ఒక వ్యక్తి సుమారు నియర్లీ 150 కేసెస్ ఈ విధంగా దర్జు చేసిండనమాట. ఆయన ఇదే విధంగా ఫొటోస్ తీయడము, అప్లోడ్ చేయడం, అండ్ యాక్షన్స్ కూడా జరిగాయి. ఓకే, సామాజిక విశ్లేషకురాలు రేఖ ఫోన్ లైన్లో ఉన్నారు. రేఖ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. రేఖ గారు చెప్పండి, ఎలా చూడాలి ఈ ఇష్యూని? ఏదైతే దిశ హంతకులు హతమయ్యారు, 4 ఎన్కౌంటర్ అయ్యారు, దేశం అంతా కూడా ఇదే కోరుకుంటుంది, ఏం చెప్తారు దీని మీద మీరు? మనకు అమ్మాయిలకు ఉన్న రక్షణ చట్టాలు, రక్షణ వలయాలు ఈ రోజు ఒక గొడవ కిందకి వచ్చి పనిచేసి సమీక్షలు నిర్వహించి ఆ మెకానిజాన్ని యూజ్ చేసుకోవాలని అనేది చెప్పినామో, దానిలో పోలీసులు, ప్రభుత్వాలు, పాలకులు అందరూ వైఫల్యం అన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ రోజు ఎన్కౌంటర్ చేసిన విధానాన్ని అంటే చంపేయాలి, ప్రజాగ్రహం మేరకు చేశారు అని కొంతమంది అనుకుంటే, నిజంగా ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు అంటే మనుషులను చంపేయడానికి మీరెవరు అర్హత లేదని చెప్పే సంఘాలు కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అయితే దీని నేపథ్యంలో ఈ రోజు మనం ఇంతకుముందు సారే ఎవరో చెప్పారు, నేను చూడట్లేదు టీవీ, కానీ మనం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు? ఆ రోజు నిర్భయ చట్టం వచ్చిన తర్వాత 12 ఏళ్లలోపు బాలబాలికలు కానీ, ఫోక్సో చట్టం తర్వాత కూడా కానీ అమ్మాయిలను రేప్ చేస్తే, మర్డర్ చేస్తే ఉరిశిక్ష విధిస్తామంటూ ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వాలు నిందితులను బోనెక్కించడానికి కానీ, వాళ్ళ విచారణ చేపట్టడానికి కానీ వైఫల్యం చెందినట్టు, వాటి మూలాలను అన్వేషించడంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా వైఫల్యం చెందిన, ఇది సిగ్గుచేటు. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, చీటింగ్స్, భద్రత, భరోసా, హజీపూర్ లాంటి ఘటన చూసాము, ఇప్పుడు లక్ష్మి ఇష్యూ చూసాము, తర్వాత నిర్భయ కేసు తర్వాత దిశ కేసు మొదటిది కాదు, చివరిది కూడా కాలేదు, దిశ తర్వాత 10 కేసులు జరిగాయి, దాదాపు 10 రోజులలో 10 ఇష్యూస్ జరిగినాయి. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాలకులు, పోలీసులు 100కు డయల్ చేయాలా లేదంటే ఇంటికో పోలీసు పెట్టాలా, అవన్నీ పక్కన పెట్టి మెకానిజాన్ని, ఆ రోజు సివిఆర్ఎన్ గారు ఉన్నప్పుడు ఫాస్ట్ రెస్పాన్స్ కమాండ్ కంట్రోల్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 6 మంత్స్లో 30% క్రైమ్ రేట్ తగ్గించారు. ఆ సంస్థలు ఎక్కడ పోయినాయి? ఇవాళ రంజాన్ పండక్కి, దసరా పండక్కి, ఈ పండగలకి యూజ్ చేసుకుంటున్నారు ఆ సంస్థలను. ఈ రోజు ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి, కానీ ప్రతి 1000 మందికి ఒక పోలీసు కూడా లేరు, కానీ ప్రతి 10 మందిలో ఒక క్రిమినల్ ఉన్నాడు, అది గమనించాలి. ఆ క్రిమినల్ లో రూపుమాపాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఏర్పడింది. అయితే దిశ కేసులో ఎన్కౌంటర్ అన్నది నేనైతే ఖండిస్తున్నాను. ఎన్కౌంటర్ కాకుండా దానికన్నా ముందు చేయాల్సిన అవగాహన సదస్సులు 1200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఫండ్ ద్వారా పంపించినప్పుడు, చైతన్య ర్యాలీలు, అవగాహన సదస్సులు, తర్వాత సేమ్ టైం హోర్డింగ్స్ ఏవైతే యూజ్ చేసుకుంటారో ఆ హోర్డింగ్స్ ని మహిళల రక్షణ కోసం ఆ పథకాలు ఏం ప్రవేశపెట్టారో అవన్నీ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం మాత్రం పాలకులకు ఉంది. అయితే నిపుణుల సలహాల మేరకు పనిచేయాల్సిన ప్రభుత్వం, మహిళల మీద జరుగుతున్న దాడులు రాజ్యాంగానికి విరుద్ధమైన, రాజ్యాంగ పేజీల నిండా చట్టాలు ఉన్నాయి,
మహిళలకు. కానీ అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్నది ఈ ఎన్కౌంటర్ తర్వాత మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. దీపక్ గారు, ఇలాగే ఎన్కౌంటర్ చెయ్యకూడదు అని చెప్పే పరిస్థితి అంటే ఇప్పుడు మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏం జరిగింది అనేది పోలీసులు ఇచ్చిన దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అసలు ఎన్కౌంటర్ అయిందా లేకపోతే వాళ్ళు పోలీసులని కొట్టారా? ప్రీవియస్ హిస్టరీ చూస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి మోటివ్ ఉన్న ఇంటెన్షన్స్ అండ్ ఇన్స్టింక్ట్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళకున్న ఇన్స్టింక్ట్స్ ఏంటి? క్రైమ్ అండ్ ఆన్ ది స్పాట్ క్రైమ్ని చేసే ఆలోచన వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడే దాన్ని డిసిషన్ తీసుకొని ఎన్కౌంటర్ చేశారని చెప్పుకోవడం ఇట్స్ నాట్ రైట్ అనుకుంటాను. సో ఇట్ మే టేక్ సమ్ మోర్ టైమ్. లెట్ ది సిపి కీప్ ది ప్రెస్ మీట్, వివరాలు క్లారిటీగా వస్తుంది. ఫస్ట్ పాయింట్. అండ్ ఆవిడ చెప్పినట్టు ఏవైతే పబ్లిసైజ్ చేయాలని చెప్పారో దాన్ని మాత్రం డెఫినెట్గా వెల్కమ్ చేయాలండి. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తర్వాత మన హైదరాబాద్ సిపీ గారు, అదేవిధంగా వేరే సిపిస్ కూడా త్రూఅవుట్ హైదరాబాద్ 100ని హాకైని ప్రమోట్ చేస్తూ హోర్డింగ్స్ పెడతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. వాళ్ళు పెట్టాలి కూడా. అండ్ దాంతోపాటు మహిళల గురించి మొహల్లా మీటింగ్స్ పెట్టేసి విమెన్ ఎంపవర్ చేయాలి. షీ టీమ్స్ ఆర్ వర్కింగ్ గుడ్ రియల్లీ. యాక్చువల్ చెప్పాలంటే షీ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇంకా బెటర్గా పనిచేస్తే ఇంకా మంచి మెరుగైన ఫలితాలు మనకు ఉంటాయి. అండ్ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళ పిల్లలకు కొద్దిగా బోల్డ్నెస్ నేర్పించి అవసరం అనుకుంటే వాళ్ళతో 100ని డయల్ చేయించాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరు చెప్పకున్నాను కూడా, అమ్మాయి పేరు చెప్పకుండా, ఒరిజినల్ పేరు చెప్పకున్నాను కూడా అమ్మాయితో డయల్ చేస్తే ఒక మాక్ టెస్ట్ లెక్క వాళ్ళకి అయిపోతుంది అనమాట. సో దట్ అంత అవసరం ఉన్నప్పుడు ఫ్రీజ్ కాకుండా ఇమీడియట్గా బ్రెయిన్ వర్క్ అయ్యే విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి పాపము వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఎంత బాధపడిందో అందరం కూడా విన్నాము. విన్న తర్వాత కూడా పాపం అమ్మాయికి అసలు ఈ, ఎందుకంటే క్రిమినల్ మైండ్ కాదు అమ్మాయి, షీఈస్ ఏ వెరీ ఇన్నోసెన్స్ లేడీ. దీనికి సంబంధించి సిపి సజ్జనార్ గారు కూడా ధృవీకరించారు, ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి ఆయన కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అనేది దాని ఇంకా క్లారిటీగా ప్రెస్ మీట్లో చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రెస్ మీట్లో మాత్రం అసలు ఎట్లా జరిగింది అనేది మనం చూడాలి. ఎన్కౌంటర్ జరిగింది వాస్తవమే, కానీ ఏ సందర్భంలో జరిగింది రిక్వైర్డ్. వాడిని తీసుకుపోయి డైరెక్ట్గా షూట్ చేశారా లేకపోతే వాళ్ళు పోలీసులను అటాక్ చేసిన తర్వాత షూట్ చేశారా అనేది అది ఏ రకంగా జరిగినాయండి అక్కడ ఆ సీన్లో వాళ్ళు తిరగబడ్డము లేకపోతే వేట్ చేయడం అన్నా సరే జరిగిన దీన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన అవసరం ఉందా? ఇలాంటివి మళ్ళీ భయపడతారేమో, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అమ్మో మనం తప్పు చేస్తే ఇలాగా చనిపోవాల్సి వస్తుందేమో అని ఒక భయం ఏర్పడదంటారా? వెరీ మచ్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ ఇట్ ఈస్ వెల్కమ్డ్. ఎందుకంటే వీళ్ళు పోలీసులను కూడా కొట్టి తిరగబడి పారిపోతాన్న క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న వ్యక్తులని పోలీసులు కూడా ఇంకా ఆపలేని పరిస్థితుల్లో ఉంటే ఎట్లా అండి? పోలీసులనే కొట్టి నేను పోతాను అంటే ఇంకా పోలీసుల దగ్గర రివాల్వర్స్ తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. పోలీసుల దగ్గర రివాల్వర్ తీసుకున్న వ్యక్తి పోలీసుని షూట్ చేయడన్న గ్యారంటీ లేదు. కాబట్టి పోలీసులనే షూట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉన్నప్పుడు మనుషులను కూడా నార్మల్ సివిలియన్స్ని షూట్ చేయడం పెద్ద పనేం కాదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు కనుక ఎన్కౌంటర్ చేస్తుంటే 100% అది వెల్కమ్ చేయాల్సిందే. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దు అంటే కూడా ఇలాంటి కండిషన్స్ అవసరం ఉన్నాయి. కానీ మన చట్టసభలు ఏం చెప్తున్నాయి దానికోసం కూడా ఆలోచించాలి. కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం అనేది మేబీ పోలీస్ వాళ్ళే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడైతే మనం కొద్ది వెయిట్ చేసి ఉండడమే బెటర్గా ఉంటుంది. వెంకటరెడ్డి గారు, సార్ ఇప్పుడు అంటే మనకు వస్తున్న ప్రాథమిక సమాచారం ఇంకా పూర్తిగా అయితే వాళ్ళు ఏ విధంగా తిరగబడ్డారు, అసలు అక్కడ ఎన్ని గంటలు వాళ్ళు ఏ విధంగా తిరగబడ్డారు, వాళ్ళు ఎన్కౌంటర్ అవడం ఇది కాదండి ఇక్కడ మనం. అంత అతి దారుణంగా అతి కిరాతకంగా మృగాల్లా ప్రవర్తించి దిశాని హత్య చేసిన సంఘటన మనం చూస్తున్నాం. అందరినీ కలిసివేసేసినట్టు ఇలాంటి మనుషుల్ని ఏం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో ఈరోజు అది ఎలా జరిగితే జరగనివ్వండి. అక్కడ ఆ సీన్లో ఏమైందన్నది వాళ్ళు చెప్తేనే కానీ తెలియదు, అది పక్కన పెడదాం. జరిగిన ఈ ఘటనని ఏ రకంగా చూడాలి? సార్ ఇదైతే ప్రతి ఒక్కరు స్వాగతించేది, ఎందుకంటే ఇప్పుడు మన ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అది ఒక్క మన రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అసలు దీన్ని ఖచ్చితంగా నలుగురు నిందితుల్ని ఉరితీయాలని, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యావత్ భారతదేశం మొత్తం నిందించింది. సో ఏంటంటే ఈ ఇష్యూ అందరూ దీని ఎన్కౌంటర్ అనేది జరిగిన దాన్ని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు ఈరోజు. కాకపోతే భవిష్యత్తులో ఇంకా మనకి ఇటువంటి రిపీట్ కాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి.
అంటే అది ఇది బాగా ఏదైతే సంచలనం కలిగించిన ఇష్యూసే బాగా ఫోకస్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఇంకా ఇప్పుడు అత్యాచారాలు హత్యలు ఈరోజు కామన్ అయిపోతా ఉన్నా, కానీ ప్రతి దాని మీద చట్టం తీసుకొని వచ్చి ఎమ్మటనే రియాక్షన్. ఇప్పుడు వాళ్ళకి జైలుకు తీసుకెళ్ళి విచారించి కోర్టులు మళ్ళీ కింద కోర్టు పై కోర్టు ఈ విధంగా డ్రాగన్ చేయకుండా అతి తొందరగా, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయిని హత్య చేశారు లేదంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, జరిగిన దానికి ఒక టైం పీరియడ్ ఇప్పుడు ఒక 30 రోజుల్లోనో లేదంటే ఒక 60 రోజుల్లో ఒక 2 నెలల్లోనో వీళ్ళ మీద విచారణ పూర్తి చేసి వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా కానీ ఉంటే ఇటువంటివి జరగకుండా ఉంటాయి. అలా కాకుండా సంవత్సరాలు డ్రాగన్ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితం అంతా జైల్లో ఎంజాయ్ చేయడానికి సరిపోయింది. జైల్లో వాళ్ళకి పొద్దున పూట పులిహార పెట్టారంట, సాయంత్రం పూట మటన్ బిర్యానీ పెట్టారంట. ఇట్లా వాళ్ళని ఎలా చూస్తున్నారంటే అమ్మాయిలకు రక్షణ లేదు, కానీ ఇటువంటి నిందితులకు మాత్రం పోలీసులు రక్షణ కల్పించి వాళ్ళందరికీ తీసుకోవటం ఇటువంటివి కాకుండా ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టి ఒక 4 రోజుల్లోనో 2 నెలల్లోనో అత్యాచారం జరిగిన తర్వాత ఆ నిందితులకు కఠిన శిక్ష పడేటట్టుగా చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అతి త్వరగా వాళ్ళకి శిక్ష పడేటట్టు మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ముందైతే ఎన్కౌంటర్ మాత్రం ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని మాత్రం చెప్తాం. దీపక్ గారు ఏ రకంగా చూడాలండి, అంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రతిసారి ఏవో చట్టాలు తీసుకురావాలి, రాజ్యాంగాలు మార్చాలి అనడమే కానీ కొన్ని ఇన్సిడెంట్లు ఏదైతే దిశ ఇష్యూ అన్నది ఇది వెలుగు చూసింది కాబట్టి ఇంత ఆవేదన ఇంత కోపం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. కానీ వెలుగు చూడని ఘటనలు చెబితే పరువు పోతుందేమో అన్నవి ఎన్నో ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రతి దగ్గర ఎక్కడి దగ్గర మహిళకి అన్యాయం జరుగుతూనే ఉంది, కానీ అవేవి కూడా బయటికి రానివి. అసలు మహిళలకి భద్రత ఉండే విధంగా వెళ్ళాలంటే ఎలాంటి ప్రణాళికలు చేయాల్సి ఉందంట? చూడండి, చట్టాలు ఎలాగో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇలాంటి వ్యక్తులను ఉరిశిక్ష తీస్తామని చెప్పేసి చెప్పారు. సో దీనికంటే ఇకపై ఇంకేం చేస్తారు? ఓకే, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఒకటి తెస్తామని చెప్పారు. సో చట్టాలు అక్కడ ఉన్నాయి, కాకపోతే వ్యవస్థ ఆన్ ది స్పాట్ పనిచేసే విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే చట్టాలు ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ క్రైమ్ చట్టాలు వస్తాయి, కానీ క్రైమ్ కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం అక్కడ మనం ఆలోచించాల్సింది రెండు థింగ్స్, క్రైమ్ కాకుండా ఇంకోటి సైకాలజీ మార్చాలి. సైకాలజీ మారవాలంటే ఇది సైకలాజికల్ ప్రాబ్లం. ఇది సైకాలజీ మారవాలంటే ఎక్కడి నుంచి మారవాలి? అది ఇంట్లోంచి రావాలి, స్కూల్లోంచి రావాలి, విద్యా సంస్థల నుంచి రావాలి. సో అక్కడి నుంచి పిల్లలని కరెక్ట్గా వాళ్ళని ట్రైన్ చేసుకుంటూ మన సంస్కృతి, మహిళల పట్ల మనం ఎటువంటి గౌరవం ఇవ్వాలి, మహిళ అంటే ఒక ఆట వస్తువు కాదు అని దూరాన్ని ఎవరు చూపించాలి? టీచర్లు చూపించాలా? ఇక్కడ తల్లిదండ్రులు చూపించాలా? సమాజం కూడా చూపించాలా? సమాజం ఎలా చూపిస్తుంది అంటే ఒక వ్యక్తి ఒక రోడ్ పైన వెళ్తున్న అమ్మాయిని ఎవరన్నా వెక్కిరిచ్చినప్పుడన్నా లేకపోతే ఈవిటీస్ చేసినప్పుడు అక్కడే పబ్లిక్ వాడిని నిలదీయాలి, ఒక్కరున్నా సరే నిలదీయాలి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే నిలదీస్తే మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పేసి మన సమాజం కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ అలా కానప్పుడన్నా మన వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఫోటోను ఒక వీడియోను తీసి హాకీలో అప్లోడ్ చేసినప్పుడు దానిపైన డెఫినెట్గా చర్యలు అనేది ఉంటుంది. సో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇవేవైతే జరుగుతున్నాయో ఇలాంటివన్నీ జరగకూడదు అంటే మాత్రం మనం తప్పనిసరిగా వ్యవస్థని సరిదిద్దుకునే అవసరం ఉంది. వ్యవస్థ అన్నప్పుడు అందరు కూడా వస్తున్నారు, అందులో పోలీసులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, తల్లిదండ్రులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ రెస్పాన్సిబిలిటీ పోలీసుల పైన ఎంత ఉందో వ్యవస్థ నడిపించే ఈ యొక్క సమాజం పైన కూడా ఉందన్నమాట. సమాజంలో స్పెషల్గా తల్లిదండ్రులు స్పెషల్గా తల్లిదండ్రులు చేయాల్సిన చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, మగపిల్లల్ని అయితే కరెక్ట్గా, అబ్బాయిలైతే అమ్మాయిలను ఎలా చూసుకోవాలి, అమ్మాయిలు ఎంత ఇంపార్టెంట్, ఎంత గౌరవం ఇస్తాము అని చెప్పేసి మన భారత సంస్కృతిని కూడా వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెస్టర్న్ కల్చర్ వస్తున్నందుకు కూడా ఈ యొక్క ఇంపాక్ట్ ఉంది, మూవీస్ ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, ఇప్పుడు మనము ఒక మూవీ వచ్చిన ఉండే, ఆ మూవీ ఐ డోంట్ నో ది నేమ్, పేరు మర్చిపోయాను, ఆ మూవీలో ఒక వర్డ్ యూజ్ చేశారు, బలాత్కార్ అన్న పదం యూజ్ చేశారు. ఆ బలాత్కార్ హిందీ మూవీ గురించి చెప్తున్నాను. ఆ బలాత్కార్ అన్న పదాన్ని ఎంత కామెడీగా తీసుకున్నారంటే ఒక కాలేజ్ సీన్ అది, ఆ కాలేజ్ సీన్లో 5 మినిట్స్ ఆ సీను బలాత్కారాన్ని రిపీటెడ్గా పదం యూజ్ చేస్తారు. రిపీటెడ్గా ఆ పదం యూజ్ చేసినప్పుడల్లా ఒక కామెడీ సీన్ కింద తీసుకున్నారు. నేను క్వశ్చన్ చేస్తున్నాను, అసలు బలాత్కారం అనేది అంత కామెడీ సీన్ కింద ఎలా తీసుకుంటారు? అది డెఫినెట్గా ప్రజలపైన ఇంపాక్ట్ చూపెడుతుంది. ఈరోజు మనం తీసుకుంటే మూవీస్ గురించి మాట్లాడదామండి, మూవీస్లో ఈరోజు పరిస్థితి ఏముందండి? మన మహాభారతం తీసుకుంటే ద్రౌపది నవ్విందని చెప్పేసి ఒక అంశం అయితే, తర్వాత ద్రౌపదిని ఏదైతే వస్త్రాపరణ చేయడానికి ప్రయత్నించారో దానివల్ల
యావత్ ప్రపంచంలో జరగని పెద్ద యుద్ధం మన భారతదేశంలో జరిగింది. మొత్తం ప్రపంచంలో కల్లా మహాభారతం అనేది జరిగింది. ఈ మహాభారతాన్ని కూడా వీళ్ళు ఒక కామెడీ ఇన్సిడెంట్ లెక్క తీసుకుంటే మనం అసలు ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాం, పిల్లలకి ఏం మెసేజ్ పాస్ చేస్తున్నాం? ఇలాంటి మెసేజెస్ మనం పాస్ చేసినప్పుడు డెఫినెట్గా పిల్లలకి ఎటువంటి ఆలోచనలు కలుగుతాయో మనం ఆలోచించాలి. కాబట్టి ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని సెన్సిబుల్గా ఆలోచించి సెన్సిబుల్గా ప్రతి ఒక్కరు తీసుకుంటే దానిపైన మనకి ఇలాంటి ఇన్సిడెంట్ సైకాలజీ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులైనా సరే లేకపోతే సమాజంలో సరే ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కామెడీగా కాకుండా లేకపోతే దానికున్న ఇంపార్టెన్స్ని దానికున్న ఏమంటారు ప్రతిఘటని మనం చూపించుకోవాలి. అలా చేసుకుంటూ పోతే కొద్దిగా మనం సైకాలజీని కట్టుదిట్టం చేసుకోవచ్చు. అదేవిధంగా మన పిల్లల్ని మన ఆడపడుచులని మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలని అనుకుంటే మనమందరం కూడా వాళ్ళని ట్రైన్ చేయాలి. వాళ్ళని బోల్డ్గా ఉండడానికి మనం వాళ్ళని ఎక్స్ప్రెసివ్గా ఉండే విధంగా వాళ్ళని మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం స్కూల్స్లో తీసుకుంటే స్కూల్స్లో ఏమవుతుండండి, ఎస్పెషలీ మన గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి లేకపోతే స్టేట్ సిలబస్ స్కూల్లో ఒక 4-5 పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకునేవారు, టీచర్స్ కూడా వాళ్ళనే మాట్లాడే అవకాశం ఇస్తారు, ఆ పిల్లలే మాట్లాడతారు. మిగిలిన పిల్లలు మాట్లాడడానికి కూడా జంకి భయపడే పరిస్థితి ఉన్నది. స్కూళ్ళల్లో వాళ్ళని దగ్గరగా తీసుకొని ఇలాంటి అంశాలపైన ఎలా ప్రతిఘటించాలి అది చెప్పే పరిస్థితి మనకు లేదు. అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తే తల్లిదండ్రులు స్కూళ్ళు మానేపిస్తారన్న భయంతో పిల్లలు ఎవరు చెప్పుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధంగా వాళ్ళతో కలిసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, చర్చించాలి. ఇలాంటి విషయాలు చర్చించేసి వాళ్ళని మనోధైర్యం పెంచితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి తగ్గుతుందని చెప్పేసి మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ స్పెషల్గా సైకాలజిస్టులు కూడా చెప్తున్నది ఇదే, ఈ విధంగా మనం ముందుకెళ్తే డెఫినెట్గా మెరుగైన ఫలితాలు మనకు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. అయితే మనము ఈరోజు ఇన్సిడెంట్ చూసుకుంటే దిశా కేసులో తీసుకుంటే స్పెషల్గా ఎక్స్ప్రెషన్ అనేది ఆవిడ ఇన్నోసెన్స్ వల్ల 100 డయల్ చేస్తుంటే మేబీ ఫలితాలు వేరే విధంగా ఉండేదేమో. కానీ ఇంకో విధంగా చూసుకుంటే కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తేనే అక్కడ రెస్పాన్స్ లేదు. అలాంటప్పుడు 100 ఫోన్ చేస్తే మాకు రెస్పాన్స్ ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనకు ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు తల్లిదండ్రులు ఎంత కరెక్ట్గా ఉన్నా మళ్ళీ పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు మా జురిడిక్షన్ కాదు అన్న పోలీసులు 0 FIR గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి లోపాలు తీసుకుంటూ వెళ్తే ఎన్నో లోపాలు మనం చూసుకోవచ్చు. ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా మనము సరిదిద్దుకునే అవసరం ఉంది. వ్యవస్థ కూడా చేంజ్ కావాలి. అదేవిధంగా వ్యవస్థతో పాటు మన సమాజం కూడా చేంజ్ కావాలి. ఎస్పెషల్లీ మన బిడ్డల్ని మనము వాళ్ళకొక్కసారి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, అదేవిధంగా ఖాళీ రుద్రకాళీ భద్రకాళీ మన భారతదేశంలో నరకాసురం లాంటి వాళ్ళని చంపిన దేవతలు దేవులు ఉన్నారు, అయితే వాళ్ళ గురించి ఒక్కసారి ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళని మనం ఇంకా ధైర్యవంతుల్లా చేసుకుంటూ వెళ్తే మన పిల్లలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇలాంటి ఏమైనా కండిషన్స్ వచ్చినప్పుడు బోల్డ్గా బిహేవ్ చేసి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సరే, ఇప్పుడు చూస్తున్న దానికి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికైతే ఆత్మకు శాంతి కలిగిందని మాత్రం చెప్పచ్చు. ఓకే, కాకపోతే మనం ఇప్పుడు వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే, ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా మనం ఈ లోపాలను ఆసరాగా తీసుకొని ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి వెంటనే మనకు రియాక్షన్ ఉండలేదు. ఇప్పుడు దిశ ఇష్యూ మాత్రం దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. కానీ ఏంటంటే మిగిలిన కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలామంది కూడా స్పందించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అటువంటివి కాకుండా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇదే విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేటట్టుగా ఈ ఇన్సిడెంట్లు జరగటానికి ఏదైతే ప్రేరేపిస్తానికి ఏదైతే వాళ్ళకి ఇప్పుడు ఇటు మద్యం చూసుకుంటే ఈరోజు మద్యపాన నిషేధం లేకుండా ఈరోజు విచ్చల విడిగా మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ వయసుతో కూడా సంబంధం లేకుండా ఈరోజు షాపుల్లో అమ్ముతూ ఉన్నారు. దానికి ఇన్సిడెంట్ జరగటానికి కారణం మద్యం కూడా మెయిన్ రీజన్. వాళ్ళ మద్యం మత్తులో అతి కిరాతకంగా వాళ్ళు చంపారు. అంటే ఆ మద్యం అనేది వాళ్ళ వయసులో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వయసు కంటే చిన్నపిల్లలకు కూడా ఈరోజు మద్యాలు నమ్ముతూ ఉన్నారు. అటువంటివి కాకుండా ఏంటంటే ప్రతి దాంట్లో ఈరోజు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
దానిలో భాగంగా కొన్ని చట్టాల్లో కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి. ఓకే అండి, ఇక ఫోన్ లైన్లో విశాఖపట్నం నుంచి వైసీపీ నేత ఉమా గారు లైన్లో ఉన్నారు. ఉమా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. ఉమా చెప్పండి, దిశ హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్కౌంటర్ గావించబడ్డారు ఈరోజు ఉదయం. దేశం అంతా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు కావాలి అని కోరుతున్న నేపథ్యంలో వాళ్ళ నలుగురు ఎన్కౌంటర్ అయ్యారు, ఎలా చూడాలండి దీన్ని? సార్, బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే అనే చెప్పాలి, గుడ్ స్టార్ట్ యాక్చువల్ ఈరోజు అందరికీ కూడా. నాట్ ఓన్లీ ఆడపిల్లలకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదు, లేదు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకే కాదు, ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా బెస్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే అనే చెప్పొచ్చు. ఏదైతే ఇంత తప్పు చేసినా మాకు శిక్ష విధించారు అన్న, అంటే లైక్ మేము ఆల్రెడీ జైల్లో ఉన్నాము అన్న కూడా భయం లేకుండా వాళ్ళు తప్పించుకోవటం చూశారు. సో వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం జరిగింది. ఖచ్చితంగా రేపన్న రోజున కొంతలో కొంత, అంటే ఇటువంటి కేసు మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా భయపడే ఇదైతే ఖచ్చితంగా కేసీఆర్ గారు క్రియేట్ చేశారు అట్లాంటి దానిని. గతంలో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాసిడ్ దాడులు ఎన్కౌంటర్ చేపించారో, ఆ రోజు ఎవరైతే విధుల్లో ఉన్నారో సజ్జనార్ గారు, ఈరోజు ఈ ఇన్సిడెంట్ లో కూడా ఆయన విధుల్లో ఉండటం నిజంగా మాకు, ఆయనకి మేము హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ కేసీఆర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండటం అనేది ఒక ఇష్యూ, అయితే స్కూల్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానివ్వండి, ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానివ్వండి, ఇట్లా ఏదైతే మ్యాండేటరీగా సబ్జెక్ట్స్ పెట్టినారో వాటితో పాటుగా అవేర్నెస్ క్లాసెస్, జెండర్ క్లాసెస్, ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ గా పెట్టి పీపుల్లో, సమాజంలో, స్టూడెంట్ విద్యార్థి దశ నుంచే ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అదే విధంగా ఒక అవేర్నెస్ ని తీసుకురావాలండి. అప్పుడే ఖచ్చితంగా మనం వన్ బై వన్ మనం తగ్గుముఖం పట్టే విధంగా మనం చూడగలం. ఉమా ఏదైతే గతంలో నిర్భయ ఇష్యూ మనం చూసాం, అలాగే దిశ రేపు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉంది, మహిళలకు రక్షణ లేని పరిస్థితి భారతదేశంలో ఉందన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి దిశ ఇష్యూలు అన్నది అరకొరగాని మాత్రమే వెలుగు చూస్తున్నాయి, కానీ వెలుగు చూడని అంశాలు ఎన్నో భారతదేశంలో ఉన్నాయి. వేలాది మంది మహిళలు ప్రతిరోజు సఫర్ అయ్యే దుస్థితి, ఎలాంటి చట్టాలు మార్చాల్సిన అవసరం ఉన్నది అంటారు ఎప్పటికైనా? విత్ఇన్ 10-15 డేస్ లో ఏదైనా ఒక మహిళ మీద, అంటే భారత ఇప్పుడు మన ఇండియాలో, ఓవరాల్ ఇండియాలో పరిస్థితి ఎట్లా అంటే, ఇంతమంది అబలలు ఉంటే ఒక అబల ఆకాశానికి అందింది అనుకోండి, తనకి ఆకాశానికి అందించి అంబరాలు సంబరాలు జరుపుతున్నారు. అదే డౌన్ లో ఉన్న వాళ్ళు, లేదా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు, లేదంటే వెలుగులో లేని సంఘటనలు కానివ్వండి, లేదు అని అంటే వాళ్ళకు మంచి స్థాయిలో ఉన్నా, లేదు అని అంటే ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు, అయితే చట్టాలు కానివ్వండి, సమాజం కానివ్వండి, లేదు ప్రస్తుత రోజుల్లో. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక చట్టాన్ని తీసుకురావడం, లేదు అని అంటే 10-15 డేస్ లో ఒక వాళ్ళకి సపరేట్ గా కౌన్సిలింగ్ కానీ, లేదు ఇలా ఉండాలి మీరు డిఫెన్స్ క్లాసెస్ కానివ్వండి, లేదు అని అంటే. హలో, కంటిన్యూ చేయండి ఉమా, వినిపిస్తుంది. కౌన్సిలింగ్ చేసే విధంగా మోటివేషన్ క్లాసెస్ లాగా, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ లాగా మ్యాండేటరీ చేస్తే మమ్మల్ని మేము రక్షించుకోగలం. అదే విధంగా ఎదుటి వారిలో ప్రతి మహిళలో కూడా ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక కూతుర్ని చూడాలనేది, అంటే లైక్ మనం అట్లాంటి పరిస్థితికి వచ్చేసినాం, ప్రతిరోజు చెప్పుకునే పరిస్థితికి మనం వచ్చేసినాం. ఖచ్చితంగా అలాంటివి అనేవి మ్యాండేటరీ చేస్తే ఒక మంచి మార్పు అనేది జరుగుతుంది. ఉమా ఇది అసలు ఎప్పుడుకు జరుగుతుంది? మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే ఒక 4 చర్చలు 4 రోజులు బాధపడడం తప్ప పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయంటారా? వేస్తున్నాయని చెప్పొచ్చు అండి. ఖచ్చితంగా ఈ 4 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 నిందితులు చెప్పడం జరిగింది, మేము మద్యం మత్తులో చేశాము అనేసి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, అలాగే భారతదేశంలో 2-3 చర్చలు తీసుకుంటే, గతంలో ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే మద్యం ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయటం జరుగుతుంది. అంటే కొంతలో కొంత ఈ ప్రభుత్వాలు చేసే పనులు, వాళ్ళు ఈ మద్యం కానివ్వండి, లేదు డ్రగ్స్ కానివ్వండి, వీటిని అన్నింటినీ కూడా
స్టాప్ చేయటానికి బ్యాన్ చేయటానికి చూస్తున్నారు. ఇట్లాంటివి ఇనిషియేషన్స్ గుడ్ స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు అండి. ఇట్లాంటివి జరిగా దానితో పాటుగా అధికారులు వారి పనులు చేస్తున్నారు, గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేస్తున్నారు. అదే విధంగా సమాజంలో కూడా వారి యొక్క సామాజిక బాధ్యతగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లేదనంటే వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వారి యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని చూసిన వాళ్ళు అవనివ్వండి, లేదు ఎవరికైతే జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, ఏమో స్టేషన్ కి వెళ్తే ఏమైతుంది, నలుగురికి తెలిస్తే ఏమైతుంది అని కాకుండా ఇంకొక అమ్మాయికి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదని ఆ ఫ్యామిలీ వాళ్ళు, అదే విధంగా నేను నా ఒక చెల్లిగా ఒక తల్లిగా ఒక కూతురిగా భావించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని ఎప్పుడైతే మనం న్యాయం కోసం ఒక అడుగు ముందుకేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ మార్పు అనేది జరుగుతుందండి. ఓకే, మొత్తం మీద ఏదైతే ఈ ఎన్కౌంటర్ విషయాన్ని మహిళా లోకం ఎలా చూస్తుందని భావించవచ్చు? హర్షించదగ్గ విషయం అండి. ఒక మహిళా లోకమే కాదండి, యావత్ భారతదేశం ఈ రోజు, ప్రపంచం ఈ రోజు నిజంగా కేసీఆర్ గారు, అదే విధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కూడా దిశ ప్రియాంక రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించినట్లు దీనితో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఘనమైన నివాళులు అర్పించిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ దీపక్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం, మహిళా లోకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒక దిశకి జరిగింది, ప్రతి ఇంట్లోని ముందుగానే మనం చెప్పుకున్నట్లు ప్రతి ఇంట్లో మాకు జరిగిందా ఈ అఘాయిత్యం అనే పరిస్థితి ఈరోజు. ఈరోజు చూసుకుంటే మన శాస్త్రంలో కూడా చూసుకుంటే ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవి దేవతలు ఉంటారని చెప్పే సంస్కృతి మన భారత సంస్కృతి. అలాంటి సంస్కృతి నుంచి ఈరోజు ఇంత దౌర్భాగ్యంగా ఈ పరిస్థితికి వస్తున్నాము అన్నప్పుడు ఎవరు దాన్ని వెల్కమ్ చేస్తారండి? అలాంటి సందర్భంలో ఇలాంటి బోల్డ్ స్టెప్స్ తీసుకొని ఈ విధంగా ఇమీడియట్గా డిసిజన్ అండ్ ఇమీడియట్గా జస్టిస్ కూడా వస్తుందంటే డెఫినెట్గా హర్షిస్తారు. అదిగాక మహిళలు ఎస్పెషల్లీ వీళ్ళు మనం ఎంత అంటే ఒక బస్లోనే వెనకాల మహిళలకు మాత్రమని రాసే సంస్కృతి మనకున్నది. మహిళల కోసం సపరేట్గా ఒక లైన్ పెట్టే సంస్కృతి మనకున్నది. మహిళలు వచ్చారు అంటే పక్కన జరిగిపోతాం మనం. అలాంటి సంస్కృతి మనం ఉన్నది. అలాంటి సంస్కృతి నుంచి మనం డీవియేట్ అయిపోయి ఇలాంటి పెద్ద పెద్ద ఉదంతాలు జరుగుతుంటే ఎవరు హర్షిస్తారు? ఎవరు హర్షించరు. అలాంటి సందర్భంలో ఇంత స్పాట్గా డిసిజన్ వస్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా జరుగుతుంది, ఈ విధంగా జస్టిస్ జరుగుతుందని చెప్పేసి ఇంత తొందరగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఇంత త్వరగా జస్టిస్ జరిగింది కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ కూడా హర్షిస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ఎవరు కూడా ఇది ఎన్కౌంటరు అని చెప్పేసి ముందుకు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇలాంటిది చేయకూడదు అని చెప్తే అక్కడ క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. కానీ లేదు అంటే మాత్రం ఇట్ ఈస్. మాజీ పోలీస్ అధికారి రెడ్డన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రెడ్డన్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రెడ్డన్ గారు. ఏదైతే దిశ హంతకులు ఉన్నారో వాళ్ళు ఎన్కౌంటరు జరిగింది, మీరు చూస్తూనే ఉంటున్నారేమో న్యూస్, ఎలా చూడాలండి ఇష్యూని? పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తమ కర్తవ్యాన్ని తాము ఎటువంటి అలసత్వం లేకుండా నిర్వహించారని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు తీసుకుంటే పోలీసు వారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఇటువంటి వ్యవహారానికి పాల్పడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే మీరు గతంలో కృష్ణప్రసాద్ని సిటీ నడిబొడ్డున హంతకులు కాల్చి చంపారు హర్షలక్ష్మిని కదా, అప్పుడు ఆయన కూడా కొంచెం అలసత్వం వహించాడు, వీడేం చేస్తాడు లేని. సో వాళ్ళ దగ్గర AK-47 ఉంది, ఈయన దగ్గర కూడా లొబ్బుటెడ్ కాలర్ ఉంది, ఈయన పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కూడా 303 రైఫల్స్ ఉన్నాయి. ఆయన కూడా కొంచెం అలసత్వం వహించిన దానివల్ల ఆ పోలీస్ ఆఫీసర్ తమ ప్రాణాన్ని బలిగొన్నారు దుండగులు. సో ఇట్లాగే చాలా సందర్భాల్లో విధి లేని పరిస్థితుల్లో ముద్దాయిలు పారిపోతుంటేనో లేకపోతే పోలీసుల పైన తిరగబడిన సందర్భాల్లోనూ కాల్పులు జరుపుతారు, అది సర్వసాధారణం అండి. ఇంత క్రితం కూడా మనం చాలా సందర్భాల్లో తీసుకుంటే తమను తాము కాపాడడానికోసమో లేకపోతే ప్రాపర్టీస్ని రక్షించడానికోసమో లేక ఒక ఏమైన కార్యక్రమం నుంచి ముద్దాయిల్ని నిర్వహింప చేయడానికో లేకపోతే ఆత్మరక్షణకో, అది కాకపోతే వాళ్ళు అక్కడ నుంచి కృత్రిమ ఏమైనా నీచమైనటువంటి ఏదైనా అఫెన్సెస్ లో ఉండి
వాళ్ళు సీనా కన్స్ట్రక్షన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీనా ఆఫ్ అఫెన్స్ భాగంలోకి తీసుకెళ్ళగా అక్కడ చాలా సందర్భాల్లో వాళ్ళు తపంచా చూపిస్తామనో బాంబులు చూపిస్తామనో క్రితంలో కూడా ఆ విధంగా పోలీసుల పైన దాడి జరిగిన వ్యవహారం ఉంది. అదేవిధంగా అక్కడ నుంచి పారిపోయేదానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో విధి లేని పరిస్థితుల్లో తమ విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ఇటువంటి చర్యకు పాల్పడతారు, ఇది మామూలేనండి, సర్వసాధారణం. రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే పోలీసుల మాన్యువల్ ప్రకారం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి ప్రధాన అంశాలుగా ఏ రకంగా భావిస్తారు మీరు? అది విధి నిర్వహణలో భాగం అండి, తప్పదు. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నారు, ఎవరన్నా కొట్టపోతే ఏం చేస్తారు, మీ దగ్గర ఏమైనా కర్ర ఉంటే దాంతో ఎదురు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేదు ఏమీ లేదంటే చేతుల్ని అడ్డం పెడతారు. అదే విధంగానే పోలీసులు కూడా ఇప్పుడు ఒక ముద్దాయి ముద్దాయిలు వీళ్ళేమో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ నేను అనుకోవటం, అక్కడ సీన్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి తెలుస్తుంది. మామూలుగా ఏమంటే ఇటువంటి సందర్భాల్లో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ చేయాల్సి ఉంటుంది, చేసి ఎవరు ఏదైనా ఇంకా మిస్సెడ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉంటే లేదా రికవరీ చేయడానికి ఏదైనా ప్రాపర్టీ ఉంటుంది, ఇక్కడ సెల్ ఫోన్ ఉండొచ్చు లేదా ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, దాన్ని రికవరీ చేయడానికి ఇంకా ఏదైనా టూల్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ కి ముద్దాయిల్ని తీసుకెళ్తారు. ఇది సర్వసాధారణం, చాలా కేసుల్లో ఇది జరుగుతుంది. సో అందులో భాగంగా అక్కడ తీసుకెళ్ళి ఉంటారు, తీసుకెళ్తే ఈ ముద్దాయిలు పోలీసుల నుంచి పోలీసు వలయం నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు హెచ్చరికలు చేసినా వినకుండా పారిపోయే ప్రయత్నంలో పోలీసులు వాళ్ళని ఎలాగైనా ఆపుదల చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళని ప్రయత్నం చేస్తుంటారు. అయితే వీలు కాని పరిస్థితుల్లో వాళ్ళని ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళని కాల్చి ఉంటారు. సో కాల్పుల సందర్భంలో తగలకూడని ప్రదేశంలో వాళ్లకు బుల్లెట్స్ గాయాలు తగిలి ఉంటాయి, అందువల్ల చనిపోయి ఉంటారని నా భావన. రెడ్డి గారు, ఇలాంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో ఎన్కౌంటర్లు జరిగినప్పుడు పోలీసులు కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎవరైతే ఆ సీన్ లో ఉన్నారో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఒక మనిషి ఎవరు చంపే హక్కు లేదండి, పోలీసులకు కూడా హక్కు లేదు. కాకపోతే ఆత్మరక్షణ కోసమో లేకపోతే ఒక అఫెన్స్ ను ఆపుదల చేయడానికో లేదా ఒక క్షేమైన నీచమైనటువంటి ముద్దాయిల్ని మనం వాళ్ళని ఆపుదల చేయడానికో చట్టాన్ని పరిరక్షించడానికో ఇటువంటి చర్యలకు పాల్పడతారు. పోలీసులు నేరం చేస్తే నేరం కాదా అండి? పోలీసుల పైన కూడా నేరంగానో ఎవరన్నా చంపే అధికారం ఎవరిచ్చారు? ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదండి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది, అదే విధంగా వ్యవహరించారు ఇవాళ కూడా. రెడ్డి గారు, ఒక్క విషయం అండి సూటిగా, మీకు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఏదైతే ఈ ఎన్కౌంటర్ ఇష్యూ మనం పరిశీలించినట్లయితే నలుగురు చనిపోవడం జరిగింది, వాళ్ళు నటోరియస్ క్రిమినల్ లా ప్రవర్తించారు అని గతంలో పోలీసులకి తెలుసు. వాళ్ళు ఎంత దారుణంగా దిశ మీద అత్యాచారం జరిపారు అనేది వాళ్ళ మైండ్ సెట్ ఇప్పటికే పోలీసులకు అర్థమై ఉంటుంది. నిన్న ఏదైతే రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో అక్కడికి వాళ్ళని తీసుకువెళ్ళారో ఆ ప్లేస్లో నలుగురు వీళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉందంటారా? లేకపోతే కోట్లాది మంది ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగానే పోలీసులు చేశారని భావించొచ్చా? మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఓకే, అంటే ఈ కేసులో దాడి చేశారా లేదా నేను చెప్పను, కానీ చాలా సందర్భాల్లో దాడులు జరిగాయండి, చాలా సందర్భాల్లో దాడులు జరిగాయి. అవునండి, ఆ పోలీసులు విధి నిర్వహణలో భాగంగానే వాళ్ళు ఆత్మరక్షణ కోసం చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతగా ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసులో బహుశా పోలీసులు కొంచెం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాని గురించి ఏ విధంగా నెక్స్ట్ సీన్ లో ఏం చేయాలి ఏం చెప్పాలి అనే ఆలోచన చేసుకునే టైంలో వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేశారేమో, ఓకే, మనకు తెలియదు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పాలి. ఆ పారిపోయేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తారు, ఆగుబాబున అడ్డం పడ్డానికి లేదు చెప్తారు, చెప్పుంటారు డెఫినెట్ గా. ఎవరైనా కూడా పోలీసుల దగ్గర లాఠీలు ఉంటాయి, లాఠీలతో వాళ్ళని ఆపుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. వీలు కాని పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ముద్దాయిని ఎలాగైనా పట్టుకోవాలి, ఆపు చేయాలి, వాళ్ళని చట్టం ముందు ప్రవేశపెట్టాలి అనేటువంటి వ్యవహారంలో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరుపుకుంటారని నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ రెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, సార్ ఇప్పుడు చూస్తా ఉన్నాం వాళ్ళు రాళ్లతో కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు పోలీసుల మీద అని ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం బట్టి, అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో పోలీసుల మీద రాళ్ల దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నించుకున్న క్రమంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు కూడా వాళ్ళు సరి చెప్తారు పారిపోవద్దు అని చెప్పిన వాళ్ళు వినకుండా పోలీసుల మీద దాడి
రాళ్ళు పెట్టి ఇసిరి పోలీసుల మీద దాడి చేస్తా ఉన్న క్రమంలో వాళ్ళని ఎట్లయినా తప్పించుకోకూడదు అనే నిరోధించే క్రమంలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీన్ని అయితే మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తులు పోలీసుల మీదే మరో వాళ్ళ రివర్స్ కూడా దాడి చేసి వాళ్ళ మీద కూడా అటాక్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేస్తే తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళు పారిపోతే అది ఇంకా వేరే ఇండికేషన్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమెకి జస్టిస్ దిశకి జస్టిస్ న్యాయం జరగాలని ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిందని మాత్రం ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. దీపక్ గారు, సరే ఇప్పుడు ఇన్సిడెంట్ అయితే జరిగింది, ప్రజలైతే అందరూ కూడా హర్షిస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ మాత్రం ఇంకా అఫీషియల్గా మా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఆఫ్టర్ ది పోలీస్ ప్రెస్ మీట్ ఇస్తారు కాబట్టి దానికోసం కొద్దిగా వేచి చూడడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటుంది. యాక్చువల్ సీన్ ఏం జరిగింది, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రైమరీ రిపోర్ట్స్ మనకు వచ్చేటి, యాక్చువల్ సీన్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం కొద్దిగా ఉన్నది. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ దీనిపైన డెఫినెట్గా స్పందించి ఏం జరిగింది దీనిపైన స్పందిస్తుందని చెప్పేసి అనుకుంటుంటే స్పందించడం అంటే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు సార్. ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అధికారంలో ఉన్నవి అవి చట్టాలు మార్చే దిశగా రాజ్యాంగానే అవసరం అయితే మార్చే దిశగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కానీ దానిపై ఏ పార్టీ అవనియండి, అది బీజేపీ అవనియండి, కాంగ్రెస్ అవనియండి, ఏదే అవనియండి, అవి ఏవి కూడా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక హడావిడి అంతే, రాజ్యసభలోనో లోక్సభలోనో అసెంబ్లీలోనో హడావిడి చేయడం తప్ప వేరే రకంగా వీళ్ళు అడుగులు వేస్తున్నారంటారా? లేదండి, డెఫినెట్గా ఇప్పుడు 112 ఉన్నది, 112 అన్ని దిక్కు కూడా పనిచేసే విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేశారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రత్యేకమైన సూచనలు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏమైపోతుందంటే తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణ స్టేట్ పోలీస్ అయితే తెలంగాణ స్టేట్లో ఉంది, సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై తెలంగాణ స్టేట్. సూచనలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ దాన్ని పాటించాల్సిన అవసరం ఎవరుకుంది? సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంట్కి ఉంది. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టింజెంట్ యాక్షన్స్. ఇక్కడ చట్టాలు కరెక్ట్గానే ఉన్నాయి, ఇంకొద్దిగా స్ట్రాంగ్ చేస్తే బెటర్గా ఉంటుంది. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ఉన్న చట్టాలను చట్టాలతో పాటు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది చురుగ్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కేసులో పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఉంటే, జురిడిక్షన్ ప్రాబ్లం పక్కన పెట్టేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అయ్యేది కాదు, కాకుండా మనకి. కానీ వాళ్ళు చురుగ్గా పనిచేయనందుకే ఈ ప్రాబ్లం జరిగింది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో చట్టాలు ఓకే, అది ఆఫ్టర్ క్రైమ్, ఆ చట్టాలు ఇంకా స్ట్రాంగ్ కావాలి చేస్తున్నారు, కానీ దాన్ని పక్కన పెట్టుకుంటే ఉన్న వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదు? వ్యవస్థ కూడా స్ట్రాంగ్ పనిచేయాలి కదా, దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో ఆ వ్యవస్థ అనేది స్ట్రెంగ్తన్ చేయండి, దానికి అవసరం పడిన సెక్యూరిటీ మెజర్స్ని అన్ని దగ్గర. ఇప్పుడు ఫర్ ఒక మంచి స్టెప్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్, మెట్రోలో వెళ్ళే మహిళలకి పేపర్ స్ప్రే యూజ్ చేసి అనుమతి ఇచ్చింది. దట్ షుడ్ బి వెల్కమ్డ్. సో అలాంటిది ఈవెన్ ఒక సివిలియన్ కూడా తీసుకునే చట్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సివిలియన్ కూడా ఏమన్నా అప్లోడ్ చేసి ఏదైతే హాకైలో అప్లోడ్ చేయొచ్చు అలాంటి ఏమైనా ఇన్సిడెంట్ని అప్లోడ్ చేసి క్రైమ్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులే ఇంకేదన్నా స్పెషల్ డ్రైవ్ తీసుకుంటారా, లేకపోతే మొహల్లా మీటింగ్స్ కండక్ట్ చేసి, లేకపోతే వాళ్ళు క్రైమ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఒక నిఘా తరచుగా పెట్టి వాళ్ళని రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని భయపెట్టి కంట్రోల్లో పెడతారా? ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది, చట్టాల కంటే కూడా ఇవి ఇంకా ఎక్కువ ఉంది. సో ఇది కరెక్ట్గా లేనందుకు మనకి క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, బీజేపీ మహిళా నేత యమునా పాఠక్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ యమునా గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గారు, చెప్పండి, ఏదైతే దిశ ఇష్యూ ఉన్నదో దానికి సంబంధించిన నిందితులు నలుగురు ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ గురయ్యారు, ఏ రకంగా స్పందిస్తారు ఇష్యూ మీద మీరు? ఒకటి అండి, ఏదైతే ఇప్పుడు సంఘటన జరిగిందో ఇంకా కూడా మనకి ఇంకా అఫీషియల్ గా ఎటువంటి ప్రెస్ రిలీజ్ అటు డీజీపీ గారు కన్ఫర్మ్ అయిపోయిందండి, సిపి సజ్జనార్ గారు దీని మీద స్పందించారు, కన్ఫర్మ్ అయింది. అది మనకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా కూడా దాని గురించి మాట్లాడటం అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నలుగురు ఇద్దరు కాదు, ఇక్కడ ఎవరైతే ఉన్మాదులు, ఇప్పుడు దిశ గారి ఇన్సిడెంట్ తర్వాత కూడా 4-5 రేప్స్ మనకి జరిగినాయి, మనకి వెలుగులోకి వచ్చినాయి. అలాగే ఇప్పుడు వరంగల్ లో ఒక అమ్మాయిని కూడా గురికి వెళ్తున్నప్పుడు అమ్మాయిని రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన సంఘటన మనం చూసాం. అలాగే వెలుగులోకి వచ్చినాయి 3-4 కంటిన్యూస్ గా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మనకి వస్తున్నా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు పరిష్కారం అనేది కేవలం ఒకరు ఇద్దరు కాదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో అలాగే మన తెలంగాణ రాష్ట్రం మీరు తీసుకుంటే పోక్సో కింద నిర్భయ కింద రిజిస్టర్ అనే కేసెస్ కోకొలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే
ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ప్రజలు విశ్వసిస్తున్న ప్రజాస్వామ్య దేశం విశ్వాసం రావాలి అంటే నిజంగా మహిళలకు ఆడపిల్లలకు భద్రత కలిగించే దిశలో ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. చట్టాలు అటువంటి దిశలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు మీరు చూడండి న్యాయస్థానం ఉంది. ఇప్పుడు మన ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, ఇండోర్ లాంటి మొన్న రీసెంట్ జడ్జ్మెంట్ లో ఇండోర్ కోర్టు లోవర్ కోర్టు ఒక మూడు నెలల పాపని మీద రేప్ చేస్తే మరి అక్కడ ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్ అదే ప్రభుత్వం కూడా సంయుక్తంగా వారు తీసుకున్న చర్వతో మనకి ఆల్మోస్ట్ అక్కడ 23 రోజుల్లో డెత్ సెంటెన్స్ ఇవ్వడం మనకు జరిగింది. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటువంటి దిశలో నిజంగా కూడా తీర్పులు వస్తాయి అని మనం చూస్తాం. మొన్నటికి మన హన్మకొండలో తీర్పు ఇచ్చడం జరిగింది. డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఉన్నత న్యాయస్థానానికి వెళ్తే అక్కడ అపీల్ చేసుకుంటే వారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆడపిల్లల పట్ల ఆడవాళ్ళ పట్ల చేసిన ఆకృత్యాలకు ఒక అంతం అనేది కావాలి, ఒక శాశ్వత పరిష్కారం కావాలి. అది ఒకరు ఇద్దరు కాదు, ఈ రోజు కోకొల్లలుగా రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయి. మరి వాళ్ళందరి పట్ల ఈ 2 ఏళ్ల పాపని రేప్ చేసిన సంగతి ఉన్నాయి, 3 ఏళ్ల పాపని ఆ రోజు అదేంటి మత్తు పదార్థాలు తీసుకొని ఇదే అలవాల్ ప్రాంతంలో ఒక 3 ఏళ్ల పాపని అతి కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చిత్రం చేసి చంపిన సంఘటన మనం చూస్తాం. అలాన్ని కూడా ఇదే సంవత్సరంలో జరిగాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో దీనికి నిజంగా కూడా ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ వారు కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు మనం చూస్తా ఉన్నాం ఏ సంఘటనలు జరుగుతున్నాయో నిజంగా కూడా ఇప్పుడు మిస్సింగ్ కేసెస్ అని రిపోర్ట్ అయినప్పుడు నిజంగా అక్కడ ఫస్ట్ యాక్షనే మొదటి యాక్షనే స్ట్రాంగ్ గా తీసుకుంటే చాలా వరకు కూడా ఇటువంటివి నివారించే అవకాశం ఉంది, ఇటువంటి జరగకుండా ప్రతిపాదన తీసుకునే అవకాశం ఉంది. కానీ అక్కడ మనం ఎక్కడ పట్టించింపజేయాలి? ఇప్పుడు ఏదో మీరు ఒక్క సంఘటన 2 సంఘటనలు కాదు, ఎంత అందరికీ జస్టిస్ రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అమ్మాయిల ప్రాణాలు కోల్పోయారో, పసిపిల్లల ప్రాణాలు కోల్పోయారో, రేప్ చేయబడ్డారో, చంపబడ్డారో అతి కిరాతకంగా వాళ్ళందరికీ హాజీపూర్ సంఘటన చూస్తాం మనం. మనకి ఇది ఒకటి కాదు రెండు కాదు అని ప్రతి సంఘటన మనం చూస్తా ఉన్నాం. జస్టిస్ అనేది ప్రతి దగ్గర రావాల్సిన అవసరం ఉంది. అది మనము ఏర్పరచుకున్న ఉన్నత న్యాయస్థానాలు ఆ దిశలో పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళ ఒక డ్యూటీ ఇన్వెస్టిగేషన్స్ త్వరగా ప్రాపర్ గా చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా న్యాయస్థానాలు కూడా మనం తెచ్చుకున్న ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సే ఉన్నది. పోక్సో మీద కూడా డెత్ పెనాల్టీ వేశారు, కానీ ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. కేసెస్ మరుగులు పడిపోతా ఉన్నాయి, మర్చిపోతా ఉన్నాం, జస్టిస్ జరగటం లేదు. కాబట్టి ఏంటంటే శాశ్వత పరిష్కార దిశలో మనం అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశలో అడుగులు వేయాలి. ఒకటి రెండు కాదు, నిజంగా ఎన్ని కేసులు అయితే ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారో చంపేస్తున్నారో అటువంటి కొంతమంది మానవ మృగాలకి మగ మృగాలకి తప్పకుండా కూడా సివియర్ పనిష్మెంట్ తద్వారా డెత్ సెంటెన్స్ అనేది ఉండాలి. అది పబ్లిక్ వ్యూయింగ్ ఉన్నప్పుడు నిజంగా చట్టాల మీద గౌరవం, ప్రభుత్వాల మీద గౌరవం, మనం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్య బద్ధమైన ఒక రాజ్యాంగం పట్ల మనకి ప్రజలకి నిజంగా విశ్వాస గౌరవాలు పెరిగే అవకాశం డెఫినెట్గా. యమున గారు, ఏదైతే ఇష్యూ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కానీ లేకపోతే వేరే రకంగా కానీ చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ కలిగించే విధంగా కొత్త ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోట్లాది మంది కోరుతున్నారు, కానీ ఆ దిశగా ఏ ప్రభుత్వం కూడా అడుగులు వేసే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి దగ్గర మీరు చెప్తున్నట్లుగా ఏదో ఇష్యూ జరుగుతూనే ఉన్నది. ఆ ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే కొద్దిగా చర్చ నడుస్తున్నది, తప్ప పూర్తి స్థాయిలో ఇలాంటివి జరగకుండా ఉండేటట్టుగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి అంటారా? చట్టాలు ఉన్నాయండి, చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు పరచడంలో జాప్యం జరుగుతుంది అని మనం దాని గురించి చర్చించుకుంటా ఉన్నాం, మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఆల్మోస్ట్ 50% ఉన్న మహిళల కొరకు మీరు ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఎందుకు క్రియేట్ చేయరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చొరవ తీసుకోదు? ఎందుకంటే ఇప్పుడు కేవలం మీరు చూడండి, 1:00 డైల్ చేస్తే మనం ఒక చోరీ అయినా, ఒక వివాదం అయినా, ఒక భూభేదైనా, గొడవ అయినా, లేకపోతే రేపుల మర్డర్లు అయినా, ఇంకా ఎటువంటి వివాదం అయినా, ఏ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా మనం 1:00 చేస్తాం. నేను అంటుంది ఏంటంటే పోలీస్ శాఖలోనే చాలా మంది కూడా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ కంటే కూడా ఏ బందోబస్తులో లేకపోతే ఇంకేదో ఒక విఐపీ వచ్చారనో లేకపోతే ఇతర అజిటేషన్స్ కంట్రోల్ చేయడానికో ఇవన్నీ కూడా పోలీస్ శాఖ చాలా మంది మన ఇంతకు ముందు రిటైర్ అయిన పోలీస్ అధికారులు కానివ్వండి లేకపోతే ఉన్నవారు కూడా చెప్తా ఉన్నారు, మనకున్న సిబ్బంది మనకు సరిపోవటం లేదు. ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజలకి ఇంత ఇప్పుడు దేశ గణానిక ప్రకారం ప్రజలకు ఇంతమందికి ఇంతమంది పోలీసులు ఉండాల్సిన ఒక వ్యవహారం ఉన్నప్పటికీ ఈ రోజు ఆ దిశలో నిజంగా కూడా అంత మ్యాన్ పవర్ లేదు, అంత పర్సనల్ లేదని మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే పోలీస్ సిబ్బందిని పెంచండి. అలాగే మీరు 50% ఉన్న మహిళలకు ఏదైతే ఇప్పుడు నిజంగా కూడా ఉగ్రవాద చర్య జరిగితే ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో, నిజంగా క్రైమ్ ఆన్ ఉమెన్ ఆర్ గర్ల్ చైల్డ్ ఈజ్
ఈజ్ మోర్ యూనో డిటోరేటింగ్ అనేది మనం చూస్తాను, ప్రతిరోజు చూస్తాను. అంటే ఒక ఉగ్రవాద చర్య కంటే కూడా సమానంగా చూడాల్సిన అవసరం. ఈ రోజు ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఇటువంటి క్రైమ్ కి మనం నిజంగా అలా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఒక వింగ్ ని ఏర్పాటు చేయండి, సపరేట్ వింగ్ ఫర్ ఉమెన్ ప్రొటెక్షన్ ని మీరు చేయండి. జస్ట్ రీసెంట్ గా మనం ఇప్పుడు ఇప్పుడే ఇంతకు ముందు తెలుసుకుంది, నిర్భయ ఫండ్ నుంచి 100 కోట్లు ముందు ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తుంది రా కేంద్ర ప్రభుత్వం. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఉమెన్ ఫ్రెండ్లీ దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ వేయాల్సిన అవసరం ఉందని ఇందాక నివేదిక మనం చూస్తా ఉన్నాం ఇందాక వచ్చిన. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో తప్పకుండా కూడా అడుగులు వేస్తోంది. ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆర్ గర్ల్స్ అని సహించేది లేదు. తప్పకుండా కూడా దానికి అనుగుణంగా కూడా చట్టాన్ని సవరిస్తాం మారుస్తామని కూడా మనం ఇందాక మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇందాక మనం అందరం చూస్తా ఉన్నాం ఏంటంటే కేంద్రం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క సంఘటన కాదు, ఈ రోజు మహిళల మీద ఆడపిల్లల మీద ఒక విశ్వాసం కలగాలి ప్రభుత్వం మీద. అంటే మీరు దర్యాప్తు అంతే చిత్తశుద్ధితో జరిపించాలి, న్యాయం కూడా అలాగే జరిగినాడు, ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అందరి అమ్మాయిలకి మరి న్యాయం జరగాలి. ఈ రోజు ఎంతమంది అమ్మాయిలు కోల్పోయారో, పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారో, ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారో, వాళ్ళందరికీ జస్టిస్ ఉంది. అది చేసినాడు ప్రభుత్వం మీద నిజంగా కూడా ప్రజలకు విశ్వాసం ఉంటుందని నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. సార్, ఇప్పుడు ఇన్సిడెంట్ చూసాం, నిన్న ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది మీకు ఉత్తరప్రదేశ్లో. ఒక మహిళను మీద సామూహిక అత్యాచారం చేసినప్పుడు ఆ నిందితులకి ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని మీద డైరెక్ట్గా ఒక యాసిడ్ లాగా పోసి తగలబెట్టారు. 90% గాయాలతో ఉంది. అంటే ఇక్కడ ఒక్కచోట జరుగుతున్న ఇన్సిడెంట్ కావి, దేశవ్యాప్తంగా ఇటువంటి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని మనం పేపర్కి వస్తూ ఉన్నాయి, కొన్ని ఎక్కడో జిల్లా పేపర్లో లోకల్ పేపర్లో మనకు తెలియని ఇన్సిడెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం రియాక్షన్ తీసుకోవడం వేరు, జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వేరు. అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే కఠినంగా చట్టాలు ఉంటాయి, అటువైపు అసలు మనం చూడకూడదు, అటువంటి ఆలోచన కూడా చేయకూడదు అన్న విధంగా చట్టాలను తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు మనం జరిగిన తర్వాత వాళ్ళకి ఏదో శిక్ష వేయటం అనేది అదే ఈరోజు నార్మల్గా ఇప్పుడు జరిగిన తర్వాత శిక్ష వేస్తే దానికల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. జరగకముందే ఇటువంటి జరిగితే ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని ఒక భయం ఎవరైతే ఇటువంటి చేసే వాళ్ళ కలిగితే ఖచ్చితంగా కొన్నైనా నివారించవచ్చు, అటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మీ టూ క్యాంపెయిన్ ఇదివరకు జరిగింది. ఓకే, మీ టూ క్యాంపెయిన్లో మీరు చూసుకోండి, ఫిలిం ఇండస్ట్రీని చెప్తున్నాను నేను, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు ఒక 5 ఇయర్స్ తర్వాత మీ టూ క్యాంపెయిన్లో ఎస్ నాకు కూడా ఇలా జరిగిందని చెప్తున్నాను. అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చాలా బోల్డ్గా అనుకుంటాము, లేడీస్ వాళ్ళు కూడా వెనుకలకు జరిగి సమయం వచ్చినప్పుడే చెప్తున్నారు. అలాంటి పరిస్థితి మన దగ్గర ఉంది, అది దట్ షుడ్ ఆల్సో గెట్ చేంజ్డ్. విమెన్ అసలు వాళ్ళపైన ఎటువంటి చిన్న ప్రాబ్లం జరిగినా వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి, ఇమీడియట్గా పోలీస్ని అప్రోచ్ కావాలి. ఈ కల్చర్ కూడా రావాలి మన దగ్గర. ఈ కల్చర్ కొద్దిగా వెనకాల ఉన్నాం మనం. సో దట్ షుడ్ ఆల్సో కమ్ ఇన్ ది సొసైటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర విమెన్ కమిషన్ లేదు. విమెన్ కమిషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలి. సీఎం కేసీఆర్ గారికి ఇది ప్రత్యేక రిక్వెస్ట్. ఇది విమెన్ కమిషన్ ఇమీడియట్గా మనము అంటే మనం ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకురావాలి. సో దీంతోపాటు విమెన్ కోసము, ప్రొటెక్షన్ కోసము స్పెషల్ డ్రైవ్స్ తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది కాలేజెస్లో, స్కూల్స్లో, ఇదివరకు చెప్పినట్టే ప్రతి ఏరియాలో ఎక్కడ స్కోప్ ఉందో అక్కడ ఆ స్కోప్లో వీళ్ళు డెఫినెట్గా విమెన్ డ్రైవ్స్ తీసుకురావాలి. ఈ విమెన్ డ్రైవ్స్ తెచ్చిన దగ్గర ఈవెన్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్లో కూడా స్టూడెంట్స్కి, ఎందుకంటే వీళ్ళందరూ చూడండి టీనేజర్స్, అవును. సో టీనేజ్లో వాళ్ళకి రైట్ అండ్ రాంగ్ అని తెలియదు, కాబట్టి ఇలాంటి అంశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చదువుకున్న వాడికైనా చదువుకుని వాడికైనా సరే ఇలాంటి ఏరియాస్లో స్కోప్ ఉన్న ఏరియాస్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటున్నారో ఫ్రెండ్లీ పోలీసులను ఇది కూడా ఒక అంశం కింద, ప్రయారిటీ కింద తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ప్రయారిటీ లేదు మనకి. విమెన్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రయారిటీ తీసుకోలేదు. ఒక అంటే ఇది పొలిటికల్గా అనిపిస్తుందేమో కానీ కైండ్లీ డోంట్ టేక్ ఇట్ యాజ్ పొలిటికల్. బట్ ఒక చిన్న ఇష్యూ చెప్తానండి, సీఎం గారే 3-4 డేస్ తర్వాత స్పందించారు. అది కూడా ఆర్టీసీ వాళ్ళ కోసం వచ్చినప్పుడు మాట్లాడారు, ప్రత్యేకించి మాట్లాడలేదు. అంటే యదా రాజా తదా ప్రజ అంటారు. సో సీఎం గారికే ప్రయారిటీ లేదు అన్నట్టుగా ఆ 4-5 రోజులు మనకు అనిపించింది. సో సీఎం గారికే ప్రయారిటీ లేదు అనిపించినప్పుడు ఆ పర్టికులర్ శాఖలో ఆ పర్టికులర్ ఇష్యూ పైన ప్రయారిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మన రాజు ఎలా ఉంటాడో కింది స్థాయి కూడా అదే ఉంటుంది. సో అట్లీస్ట్ రాజు కాకపోయినా డీజీపీ లెవెల్ నుంచి అది స్ట్రాంగ్ అవ్వాలి, లేదా హోమ్ మినిస్టర్ నుంచి స్ట్రాంగ్ అవ్వాలి. విమెన్ కోసం ఒక స్పెషల్ డ్రైవ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు స్ట్రాంగ్ కావాలి, అదేవిధంగా స్కూల్ సంస్థలు స్ట్రాంగ్ అవ్వాలి. ప్లస్ ఎస్పెషల్లీ విమెన్ పైన ఏదైతే అట్రాసిటీస్ జరుగుతున్నాయో వాళ్ళు బోల్డ్గా బయటకు వచ్చేసి పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వాలి, అండ్ దే షుడ్ టేక్ యాక్షన్స్. అలాంటి యాక్షన్స్ రెగ్యులర్గా జరుగుతుంటే
100% తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇక ఇదే ఇష్యూపై శశికాంత్ మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శశికాంత్ చెప్పండి, ఏదైతే ఎన్కౌంటర్ విషయానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? గుడ్ మార్నింగ్ వర్మ. అయితే దాదాపు ఈ దిశ హత్య అత్యాచారం హత్య సంఘటన జరిగి దాదాపు 8 రోజులు కావస్తుంది. 8 రోజులలో దాదాపు సొసైటీ నుంచి నలుగురు నియమిస్తున్నాను ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరితీయాలని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుకున్నారు. అదే జరిగింది. అయితే ఇవాళ మార్నింగ్ 2:30 ప్రాంతంలో పోలీసులు రీకన్స్ట్రక్షన్ జరిగే సమయంలో ఆ నలుగురు నిందితులు తప్పించుకొని పోలీసుల పైన దాడి చేయడానికి ప్రయత్నించారని అక్కడ పోలీసులు నలుగురిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా అక్కడ పోలీసులు నలుగురు మృతి చెందారని తెలుస్తుంది వర్మ. ఓకే, ప్రధానంగా నిన్న ఏ టైంకి ఈ ప్రాంతానికి వీళ్ళు తీసుకొచ్చినట్లుగా తెలుస్తున్నది? ఎన్ని గంటల సమయంలో ఎన్కౌంటర్ చేశారు? ఎన్కౌంటర్ చేయడానికి దారి తీసిన పరిణామాలు ఏంటి? అయితే శివ, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్న పోలీసులకు ఈ నలుగురు నిందితులను కోర్టు ద్వారా విచారణ చేయడానికి అప్పగించడం జరిగింది. అయితే నిన్న ఏ సమయంలో వీళ్ళు బయలుదేరారు అన్న విషయం అధికారికంగా రాకపోయినా నలుగురు నిందితులను వారి స్వగ్రామాల నుండి తీసుకుని వెళ్ళి రాత్రి 8 గంటల ప్రాంతంలో సీన్ ఎఫెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళను విచారించి అక్కడ దిశకు సంబంధించిన సెల్ఫోన్ పాత్ పెట్టడంతో అక్కడ దిశ సెల్ఫోన్ స్వాధీనం కూడా చేసుకున్నారు. ఈ సమయంలో నిందితులు వీళ్ళను ఊరి తీస్తారేమో అని భావన వాళ్ళలో కలిగింది. అయితే ఈ సమయంలో వాళ్ళు పారిపోవాలని ప్రయత్నించి పోలీసుల పైన వాళ్ళ దాడి కూడా చేయడం జరిగింది. పోలీసులు తమను తాము రక్షించడానికి వీళ్ళను ఎన్కౌంటర్ చేయడం జరిగిందని తెలుస్తుంది వర్మ. ఓకే, థ్యాంక్ యూ శశికాంత్. వెంకటరెడ్డి గారు, ఏదైతే దిశ నిందితులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వీళ్ళు ఎంత దారుణంగా ఆ అమ్మాయిని చేశారో అలాగే మా అబ్బాయిని కూడా చెయ్యండి అని చెప్పి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి ఈ రోజులో, అంటే అంత క్రూరత్వం వీళ్ళు ఉన్నది. అంటే వీళ్ళకి బేసిక్గా వీళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్ని కూడా మనం గమనించి వీళ్ళు వచ్చిన ప్రాంతాలు వీళ్ళు ఉన్న అలవాట్లు ఇవన్నీ చూస్తే కూడా వాళ్ళకి ఆల్రెడీ దొంగతనాలనేది ఒక ప్రవృత్తిగా ఉంది. ఇటువంటి ఈవిటీజింగ్లు ఇవన్నీ చేయటం కూడా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అంతకుముందు కూడా గతంలో, కానీ ఇప్పుడు న్యూస్ అనేది మనకు రాలేదు. ఇటువంటి సంఘటనలు అలా జరిగినప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక అమ్మాయిని జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మాయి మీద అంత కిరాతకంగా వాళ్ళు హత్య చేసినప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు ఏం చెప్తారండి? ఇటువంటి తప్పులు జరిగినప్పుడు మా పిల్లల్ని కూడా నిందించండి అని చెప్తారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా నిజంగా అమ్మాయి పడిన బాధన అయితే మాత్రం అన్నదాతీతం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకైతే వీళ్ళు చనిపోయినా కూడా మనమైతే అమ్మాయిని తిరిగి తీసుకురాలేం, కానీ ఇంకొక అమ్మాయికి ఇటువంటి సంఘటన జరగకుండా చర్యలు ఏ విధంగా మనం తీసుకోవాలి, ఇంకొక అమ్మాయికి అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేది ఇంకెక్కడా జరగకుండా, మన దేశంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేది జరగకుండా దేశంలోనే చట్టాలను మార్పులు చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మన ప్రభుత్వాలు ఆలోచించి చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి కఠిన చట్టాలు, అంటే మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం వేరే దేశంలో ఇదిగో ఇటువంటి కఠిన చట్టాలు ఉన్నాయి కదా దాన్ని ఎందుకు మనం తీసుకురావట్లేదని, అంటే మనం ఆ చట్టాన్ని కావాలని అటువంటి చట్టాలు కావాలని మనం కోరుకుంటున్నాం, అంటే వేరే దేశాల్లో ఉన్నాయి కూడా అటువంటి మన దగ్గరికి ఎందుకు తీసుకొని రారు? మన దగ్గరికి అటువంటి తీసుకొని వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరగవు కదా, జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జరిగిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళని జరిగినాక జరిగిన తర్వాత చంపేయటం ఇటువంటి కాకుండా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు భయపడే విధంగా ఇటువంటి ఇక్కడ లాంగ్ రన్లో ఫ్యూచర్లో ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కఠిన చర్యలు తీసుకునే చట్టాలు తీసుకొని వస్తే ఇటువంటి చర్యలు జరగవని మాత్రం చెప్తాం. దీపక్ గారు, ఇప్పటికైనా కఠినతరమైన చట్టాలు వచ్చే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందంటారా? 100% భారతీయ జనతా పార్టీ దీనికి కట్టుబడి ఉన్నది. అందుకని మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా కిషన్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేకించి మాట్లాడారు. అదేవిధంగా మేము కోరుకుంటుంది ఏంటంటే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే చురుకుగా వాళ్ళు కూడా చట్టాలను అదేవిధంగా అమలుపరిస్తే ఇంకా స్ట్రాంగ్గా మనము పనిచేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో ప్రత్యేకించి మన తెలంగాణ గవర్నమెంట్ దీనిపైన ఒక స్పెషల్ డిస్కషన్ పెట్టేసి ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుందనేది ఒక చర్చ పెడితే చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ వాళ్ళు పెడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి స్పెషల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ని ఉదాహరణకు తీసుకొని ఇలాంటివి ఇంకా కాకుండా ఎలాంటి
స్ట్రాటజీస్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అనేది దానిపైన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే డెఫినెట్గా ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపినట్టు అవుతుంది, ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. దాని తర్వాత తప్పనిసరిగా ఇవి తక్కువ ముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నానండి. వెంకటరెడ్డి గారు, ప్రతిసారి కూడా ఏదైతే మహిళలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎక్కడో దగ్గర అంటే ఒక అత్యాచారం ఇదే అని కాకుండా ఫిజికల్గా కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. పట్టించుకోలేదు అంటే చిన్నపిల్లలు స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళు బాధలు పడతానే ఉంటుంటారు. ఆడపిల్ల ఎందుకు పుట్టిందిరా అని బాధపడే పరిస్థితి, ఎందుకంటే ఒక ఆడపిల్లని ఒక మహాలక్ష్మిలో చూస్తాం, భరత మాత అంటాం. ఈరోజు నిజంగా భరతమాత కన్నీళ్లు పెట్టుకుంటుందనే చెప్పాలి. ఈరోజు ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే ఈరోజు భరతమాత తల్లడిల్లిపోతా ఉందని కూడా చెప్పొచ్చు. సార్, అమ్మాయి కడుపులో ఉన్నప్పుడే తీసేయాలి, అసలు అమ్మాయి ఉంచకూడదు అనే కొన్ని మానవ మృగాలు ప్రవర్తిస్తున్న తీరుతో బిగినవుతా అమ్మాయిలు బయటకు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ముసలాళ్ళు అయిపోయేదాకా కూడా ఇటువంటి అత్యాచారాలు, పాశవికంగా వాళ్ళని ఏ విధంగా హింసించటం, వాళ్ళని టార్గెట్ చేయటం, ఈ విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా ఇటువంటి జరగకుండా, అంటే ఇది వయసుతో సంబంధం లేదు, వాళ్ళకు చేసిన వాళ్ళు మైనర్లా మేజర్లా అని చూసి మైనర్లు అయితే వదిలిపెట్టేయటం ఇటువంటివి కాకుండా చేసిన తప్పుకి పెద్ద పెద్ద శిక్షలు ఉండే విధంగా కానీ మనం చర్యలు తీసుకుంటే కొన్నైనా నివారించగలుగుతూ ఉంటాం. పూర్తిగా అయితే నివారించలేం. అసలు ఇటువంటి ఆలోచన రాకుండా అయితే ముందుగా మన తల్లిదండ్రుల నుంచి, మనం చదువుకునే సిస్టమ్ నుంచి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు తీసుకొని వచ్చే విధంగా, మనం చిన్నప్పటి నుంచి అదే సామెత ఉండేది మీకు, మొక్కయి వంగంది మానయ్య వంగిద్దా అని. అవును, అంటే చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి అలవాటు చేసే విధానాన్ని బట్టి, అంటే చిన్నప్పుడు మన స్కూల్ ఏజ్ నుంచే మానసిక వికాసానికి సంబంధించి మనం ఇదిగో అమ్మాయిల్ని దేవతల్లాగా చూడాలి, అమ్మాయిలు అంటే ఈ విధంగా మనం గౌరవించాలి, సమాజం ఇదిగో ఇలా ఉంటుంది, సమాజంలో మనం ఈ విధంగా ఉంటే మనని సమాజం అంతా మన గౌరవించిద్ది అనే విధంగా వాళ్ళకు ముందు నుంచే కౌన్సిలింగ్ ఉండాలి. ఏదో మనం చదువుకుంటున్నామా, పాస్ అయ్యామా, సర్టిఫికెట్ వచ్చిందా, ఏదో జాబ్ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఇటువంటివి కాకుండా కొన్ని రకాలుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే, ఇప్పుడు మన ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ బాగా యూజ్ చేస్తున్న తర్వాత చూస్తూ ఉంటే మీకు అశ్లీల వెబ్సైట్లు, మనం ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తూ ఉంటే ఆ వీడియో కింద మనం కొట్టే వీడియో వేరే ఉంటుంది, దాని కింద వచ్చే వీడియోస్ వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక న్యూస్ చూస్తూ ఉంటే దాని కింద కూడా అశ్లీలానికి సంబంధించిన వీడియోలు రావటం, దాన్ని వాళ్ళు క్లిక్ చేయటం, వాటిని చూడటం, ఇటువంటివి కూడా కొంచెం నివారించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే ముందు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. మనం చట్టాలను చేసే పెద్దలు దాని మీద ఆలోచించి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రిప్లై కాకుండా జరగకుండానే ఏ విధంగా మనం నివారణ తీసుకోవాలి, అదేవిధంగా మన స్కూల్ ఏజ్ నుంచి మనకి పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలకు భద్రత కల్పించడానికి కొన్ని ప్రత్యేకంగా చట్టాలు, మహిళలు బయటకు వెళ్తే ఈరోజు మన ఇంటి బయటకు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డులు పెడతారు, ఈరోజు బయటకు వెళ్తే ఇటువంటి మానవ మృగాలు ఉన్నాయి, ఆ మానవ మృగాలతో జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం సేఫ్టీ తీసుకోవాలి అని అనే విధంగా కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండిద్ది. ప్రతి కాలేజీల్లో స్కూల్స్లో కూడా వీటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మాత్రం చెప్తాం. దీపక్ గారు, చిన్నప్పటి నుంచి కూడా నా వెంకటరెడ్డి గారు చెప్తున్నట్లుగా ఒక మహిళలకి అన్నది ఒక అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఎవరైతే విద్యార్థి దశలో కుర్రలు ఉన్నారో వాళ్ళకి కూడా ఏ రకంగా వాళ్ళు నడవడికి ఉండాలి, సమాజంలోని ఎలా ఉంటే మనకి గౌరవం దక్కుతుంది అని పాఠ్యాంశాల్లో చేర్పించి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు. ఎందుకంటే చాలామంది ఈరోజు కొంతవరకు ప్రతి ఒక్కరిని మనం అనలేం కానీ మెయిన్ పేరెంట్స్ మానిటరింగ్, స్కూల్లో విద్యార్థి ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటన్న దగ్గర నుంచే మనదన్నది మంచి వ్యక్తిత్వం కానీ ఒక మంచి నడవడికి కానీ రావాల్సింది, బాల్యం నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. అది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అందరికీ ఆచరణలో చేసే విధంగా మాత్రం ప్రణాళికలు అవ్వట్లేదు. ఎస్, అంటే ఇప్పుడు స్కూల్ పైన మనం కంప్లీట్గా నెట్టేస్తూ కూడా కుదరదు. ఎందుకంటే స్కూల్లో అబ్బాయి ఉండే సమయం వచ్చేసి ఒక 6 నుంచి 8 గంటలు ఉంటున్నాడు పిల్లలు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్, మనం గమనించాల్సింది. ఇప్పుడు ఈ నలుగురిని తీసుకుంటే ఈ నలుగురు పెద్ద చదువుకున్నట్టు కనిపించట్లేరు. ఈ నలుగురు కూడా అవునండి, అంటే వీళ్ళు చదువుకోలేరు అంటే వాళ్ళ వాతావరణం నుంచే వాళ్ళు నేర్చుకొని ఉంటారే, చుట్టూ వాతావరణం నుంచి వాళ్ళు ఇంటి పరిస్థితులు అలాంటి వాతావరణం నుంచే వాళ్ళు నేర్చుకొని ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా అని చెప్పేసి ఇలా శిక్షణ ఇచ్చారు అని చెప్పేసి నేను అన్నాను. కాకపోతే ఏంటి అంటే చిన్న చిన్న క్రైమ్స్ తప్పులు చేసినప్పుడు అవి పసిగట్టి తల్లిదండ్రులు అక్కడి నుంచి రెక్టిఫై చేయాలి. స్కూల్ పైన ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల పైన ఇంకెక్కువ బాధ్యత ఉంది, వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళపైన ఎక్కువ బాధ్యత ఉంది. ఇంకొకటి ఏంటంటే స్కూల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు స్కూల్లో అసలు
ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అనేది అసలు లేదు. ఎస్పెషల్లీ పిల్లలకి ధైర్యము నింపే కౌన్సిలింగ్ సెషన్స్ అనేది అసలు లేదు. ఫోన్ లైన్లో సినీ నటి హేమ ఫోన్ లైన్లో ఉన్నారు. హేమ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. హేమ గారు చెప్పండి, ఎవరైతే దిశాని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేసిన నిందితులు ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ గురయ్యారు, ఏ రకంగా స్పందిస్తారు దీని మీద మీరు? తప్పకుండా అర్హనీయం అండి, చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి న్యాయం జరిగింది అనే అంత ఆనందంగా ఉంది నాకు. నిన్న కూడా నేను మాట్లాడాను, ప్రభుత్వం స్పందించాలి, పోలీసులకి పర్మిషన్స్ ఇవ్వాలి, సో జడ్జిమెంట్ తొందరగా రావాలి. ఆ జడ్జిమెంట్ జనాలకి ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. రేపు ఒక అమ్మాయిని మనం చూస్తే మన పరిస్థితి ఇట్లా అయిపోతుంది అని ప్రతి వాడి బ్రెయిన్ లో రావాలి అనేది నేను కోరుకున్నానండి. నేనని కాదు, ప్రతి తల్లి కోరుకుంది, ప్రతి అన్న కోరుకున్నాడు. దానికి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చినందుకు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని చాలా చాలా అభినందిస్తున్నానండి. ఇక మీదట ఇట్లాంటి జరగకుండా ఉండడానికి కూడా ప్రభుత్వం అండ్ మన పోలీసు వ్యవస్థ కూడా ఇంకా కొన్ని మంచి మంచి ఇవి తీసుకుని, నిర్ణయాలు తీసుకుని, ప్రజలకి ఎట్లా సెక్యూరిటీ ఇవ్వాలి, ఆడపిల్లల్ని ఎట్లా ముందుకు నడిపించాలి అనే దిశలో పోతే మాకు ఇంకా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నానండి. హేమ గారు, ఏదైతే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించే పరిస్థితి, ఇక మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కలిగే విధంగా మరొక దిశకి ఇలా జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా చట్టాలు మార్చే పరిస్థితి ఉంటుందంటారా, రాజ్యాంగాన్ని మారుస్తారా? ఇప్పటికే కొన్ని రాజ్యాంగాలు మారుతూ వచ్చాయండి. అలాగే నిర్భయ దాంట్లో మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సంఘటన జరిగినప్పుడే మీరు మేము కూడా స్పందిస్తున్నాం సార్. అదొక్కటే మనలో ఉన్న ఒక వీక్ పాయింట్ అనుకుంటున్నాను నేను. కాకపోతే దిశ విషయంలో మాత్రం అలా జరిగి ఉండేది కాదు సార్. సంవత్సరం అయినా సరే ప్రతి తల్లి, ప్రతి అన్న తండ్రి ఇట్లాగే రియాక్ట్ అయ్యేవాళ్ళు. సంవత్సరం అంతా కూడా రోడ్ల మీద ఏదో ఒక విధంగా ధర్నా చేసేవాళ్ళు సార్. ఇదైతే ఈ సంఘటన అయితే పోయిన సార్ లాగా మర్చిపోయే విధంగా అయితే ఉండేది కాదు. చాలా తొందరగా జడ్జిమెంట్ వచ్చింది, దానికి ఆనందంగా ఉంది. ఫర్దర్ గా అంటారా, నేను చెప్తున్నాను కదండి, చాలా మంది చదువుకున్న వాళ్ళలో అవ్వలేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. కానీ చదువుకున్న వాళ్ళల్లో ఒక పెద్ద ఫ్యామిలీస్ లో కానీ తీసుకుంటే మనకి ఒక 10% మాత్రమే జరుగుతున్నాయండి. ఒక డ్రైవర్స్ దగ్గర నుంచి, లేదా వాచ్మెన్ దగ్గర నుంచి, లేదా ఇట్లా లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఇట్లాంటివి ఎక్కువ కేసులు జరుగుతున్నాయి. అంటే చదువుకోలేని వాళ్ళ దగ్గర నుంచి, లేదా ఒక పల్లెటూరు నుంచి, ఇంకా ఆ పల్లెటూరులో మగాడి చేతి కింద ఆడది బతకాలి, ఆ పటేలు ఏవో అంటారు చూడండి, అక్కడ ఎట్లా అయితే ఉందో కొట్టడాలు తిట్టడాలు, మా వీధిలో చెప్పులు వేసి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు, అట్లా కొన్ని పల్లెటూర్లు ఇంకా ఉన్నాయి సార్. మనకి అక్కడ నుంచి అవేర్నెస్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న చిన్న పల్లెటూర్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళని కొంచెం యాక్టివ్ గా చేయాలి. వాళ్ళని ఆ పల్లెటూరులో జరిగి, అంటే మనకి సిటీలో జరిగింది, ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి డాక్టరు, దీనివల్ల ఇంకొంచెం ఎక్కువ ఉద్రేకత మొదలైంది. ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ ఇంకా మనల్ని కదల వేసింది కనుక మనం అందరం పోరాడాం. ఇదే ఒక పల్లెటూరులో జరిగింది అనుకోండి, మనం కొంచెం స్పందించడం తక్కువ ఉంటుంది మన విషయంలో. అలా కాకుండా ఒక మంచి పోలీస్ స్టేషన్, లేదంటే షీ టీమ్ లాగా, ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేటట్టు ప్రతి విలేజ్ లో, అంటే 4-5 గ్రామాలకి ఒక పర్సనల్ పోలీస్ స్టేషన్ లాగా, అంటే ఆడవాళ్ళకి జరిగే అత్యాచారాల మీద అలాంటిది ఏదన్నా ప్రభుత్వం స్పందించి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అట్లాగే మనం ఏదన్నా ఒక చట్టాన్ని, అంటే నిర్భయ కేసు కింద ఒక చట్టం వచ్చింది, నాన్ బెయిల్బుల్ అన్నారు, కానీ తర్వాత బెయిల్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మనలో కూడా ప్రాబ్లం ఉంది. జెన్యున్ కేసులు వాడి మీద పెడితే వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. మనం కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది డబ్బుల కోసమో కావాలనో వాంటెడ్లీ వాళ్ళ మీద కేసులు పెడతారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక నిర్దోషి శిక్షించబడిపోతాడు బాబోయ్ అని చెప్పేసి వాళ్ళు బెయిల్ ఇచ్చడం జరిగింది. మనం చట్టాలు మార్పు జరిగినప్పుడు దాన్ని మనం కూడా మిస్యూజ్ చేయకూడదు సార్. మన మీద కూడా ఉంది, ప్రజల మీద కూడా ఉంది. మనం మిస్యూజ్ చేయకుండా ఉంటే చట్టాలు చాలా తీవ్రంగా మారుతాయి సార్. ఎందుకంటే మన బ్రెయిన్ అప్పుడెప్పుడో 1947 లో ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో డెఫినెట్ గా చట్టాలు మారాలి. మారిన చట్టాన్ని మనం గౌరవించాలి, మనం జెన్యున్ గా దాన్ని వాడుకోవాలి తప్ప మిస్యూజ్ చేయకూడదు సార్. అదొకటి చేయాలి. తర్వాత ఊళ్ళల్లో తల్లిదండ్రులకి ఎడ్యుకేట్, వాళ్ళని, వాళ్ళ పిల్లల తరపు నుంచి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసి ఆ పిల్లల్ని కూడా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది నేర్పించాలి సార్. ఎందుకంటే 90% క్రైమ్స్ చేసిన వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు,
ఈ వాచ్మెన్లు గానో లేదంటే డ్రైవర్లు గానో ఈ క్లీనర్లు గానో లేకపోతే కూల్ పనులకు వెళ్లే వాళ్ళు వీళ్ళ వల్లే జరుగుతుంది సార్. తర్వాత నాకు ఒకటి తెలిసింది మన ఈ ఈ అమ్మాయి కేసులో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లలో లారీలు ఆపి ప్రాస్టిట్యూషన్ బాగా జరుగుతుందంట సార్. అక్కడ చాలా మంది ఆడవాళ్ళు లారీలు ఆపడమో లేదు ఇంకొకటో చాలా న్యూసెన్స్ జరుగుతుందంట సార్. దాని వల్ల కూడా ఇట్లాంటి రియాక్షన్స్ ఉండటం జరిగినాయి అనేది నేను విన్నాను. అదొకటి పోలీస్ యంత్రాంగం కొంచెం దాని మీద దృష్టి సారించాలి. తర్వాత ఫోన్ వీడియోస్ కానీ మన 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 మీడియాలో ఇప్పుడు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాం సార్. నాకు ఎస్పెషలీ ఏంటంటే ఈ వెబ్ మీడియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఇంటర్వ్యూలు ఏంటి సార్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి ఆడవాళ్ళని, ఆ ఆడవాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఏంటి సార్, ఎంత ఘోరంగా ఉన్నాయో. మీరు ఎలా అయితే ఈ అమ్మాయి మర్డర్ విషయంలో స్పందించారో మీడియా వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి. ఓకే అండి, ఓకే, చర్చలో పాల్గొన్నందుకు దీపక్ గారు థ్యాంక్ యూ, వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. ఇది మనం బిగ్ బ్రేకింగ్స్ చూస్తున్నాము. చటానపల్లిలో దిశని ఎవరైతే హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఇక ఈ బ్రేకింగ్ విషయానికి వస్తే గత నెల 27న దిశని హత్య చేసిన 4 నిందితులు, 28న నిందితులు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 29న షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విచారణ, 30వ తేదీన జ్యుడిషియల్ కస్టడీకి కోర్టుకి తరలింపు నిందితుల్ని, 5న చల్లపల్లిలో సిట్ విచారణ జరిపింది, నేడు ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున 3:30-5 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తుంటే ఎన్కౌంటర్ చేయక తప్పలేదు అని పోలీసులు చెబుతున్న పరిస్థితి. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దిశాను చంపిన 300 మీటర్ల దూరంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఏమైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు దిశకి జరిగిన అన్యాయం ఏమైతే ఉన్నదో, అతి నీచంగా అతి క్రూరంగా వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో దిశాని మానభంగం చేయడం, హత్య చేయని ఉదంతంపై కోట్లాది మంది ప్రజలందరూ కూడా రగిలిపోతున్నారు. ఇలాంటి శిక్షే కావాలని చెప్పి వాళ్ళు గత వారం రోజుల నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఎన్కౌంటర్ జరగడంతో ప్రతి ఒక్కరూ దీన్ని హర్షణీయం అని చెప్పి భావించే పరిస్థితి. ఇక ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి, ఇలాంటి కిరాతకులకి సరైన శిక్ష పడింది అని చెప్పి సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేటట్లుగా ప్రభుత్వాలు చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. దిశ ఇష్యూ మళ్ళీ ఇంకొక నోట వినకూడదు అన్నది ప్రతి ఒక్కరి స్పందన. ఇది ఇలాంటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.